నాకెందుకో మళ్ళీ ఒక్కసారి మీ నోట ఆ పాట వినాలి. బండెంక బండి గట్టో పదారు బళ్ళు గట్టో ఏ బళ్ళే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా. మీరు ఇంత పాపులర్, ఇంత ప్రజల్లో మీకు ఇంత క్రేజ్ ఉంది, మీరు ఎందుకు రాజకీయాల్లోకి, ఎందుకు డైరెక్ట్ పొలిటిక్స్ లోకి ఎందుకు రారండి? కానీ రాజకీయాలతో డిఫరెన్సెస్ ఉంటాయి కదా, దట్ ఇస్ ది పొలిటికల్ లైన్. 1969 లో తెలంగాణ ఉద్యమం అన్నది మొదలు పెట్టిందే మీరు. కౌరవులు పాండవులు అన్నదమిలే, యుద్ధం వచ్చిన తర్వాత బావాటు బామర్దిట్టు. ఎన్నో పార్టీలు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, అందరితో మీరు ఏకీభవించినట్టే ఉంటారు, మళ్ళీ దూరం జరిగిపోతుంది. పెంట కుప్ప మీద మొలిసిన మల్లె మొగ్గను నేను, నా ఐడెంటిటీ నేను ఎప్పుడు ఉంచుకుంటాను. కానీ గద్దర్ గారు ఉద్యమాలతోనే తెలంగాణ సాధించాలని మీరు, కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం రాజకీయం ద్వారానే తెలంగాణ సాధ్యం అన్నారు. హైటెక్ సిటీ గుడిసె ఉంటుందా తెలంగాణ వచ్చినాక కూడా? ఎవరిని వదిలిపెట్టాడు కదా గద్దర్. ఏప్రిల్ 6, 2017 అంటే ఇంకొక కరెక్ట్ ఇంకొక 5 రోజులు అనుకోండి. 5 రోజుల్లో మీకు మీ శరీరంలో తూటాలు తగిలి కరెక్ట్ 20 ఏళ్ళు అవుతుంది. ఏప్రిల్ 6 ఈవినింగ్ నేను ఇంట్లో ఉన్నాను, చదువుకుంటున్న టీ ఇచ్చింది నిమల ఉన్నది. అక్క మాకు చాలా కష్టాలు వచ్చినాయి, నేను అక్కకి చెప్పుకోవాలి, మేము వరంగల్ నుండి వచ్చినామని ఒకరు వచ్చారు. బ్లడ్ కావాలి, ఒక 100 రూపాయలు ఇవ్వమని. అప్పుడు విమల అందరినీ కాలు మొక్కుతుండగా చూస్తున్నాం. మిమ్మల్ని ఈ సినిమాలో పాట పాడండి అని అన్నప్పుడు, జనరల్గా ఉద్యమాల్లో ఉన్న వాళ్ళకి సినిమాలకే కొంచెం మల్లె తీగకు పందిరి పోలే, మస్క చీకటిలో వెన్నెల పోలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోబుట్టూరు నందించుకుంటేనే మాయమ్మ. మావోయిజం నెక్సలిజం అంతరించాలి అంటే ఏం జరగాలి సార్? భారతదేశంలో వాళ్ళు రాసుకున్న రాజ్యాంగంలో 25% ఇంప్లిమెంట్ చేయమని. ఒకటే తుండు గుడ్డ కట్టుకొని ఒక స్త్రీ ఎందుకు బతుకుతుంది? యాక్చువల్గా ఒకప్పుడు దేవుణ్ణి నమ్మేవారు కాదని తెలుసు. ఎప్పుడు నమ్మేవాని కాదో, ఇప్పుడు ఒకటి ఇంకా చాలా మందిని అడుగుతున్నది, దేవుడు అంటే ఎవడు? మీరు ఇట్లా ఇప్పుడు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు, రాముని టెంపుల్ పోయిన కదా, అది కూడా పెద్ద చర్చ అయిన కదా. ఆవిడ వాళ్ళు అడిగిన పద్ నిజంగా చెప్పు, నువ్వు ఎవరిని ఎవరిని మొక్కినావు అన్నాడు. అంటే నేను నిజంగా సీతను మొక్కిన అని చెప్పాను. ఎందుకు అన్నాడు. కానీ ఇలా ప్రజా పోరాటాలలో ఉన్న వాళ్ళకి కుటుంబ వ్యవస్థ చాలా దెబ్బతింటుంది. అలాంటి వాళ్ళు ఎట్టి ప్రజలకు ఏదో చేద్దామన్న తపనలో సొంత ఫ్యామిలీని బాగా నెగ్లెక్ట్ చేసే. అక్కడ నుండి తిరుగుతూ తిరుగుతూ నేను ప్రెస్ క్లబ్కి వచ్చినప్పుడు విమల వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత నన్ను చూసింది. 5 ఇయర్స్ తర్వాత నేను ఉత్తరం రాయలే చేయలే. ఆమె అక్కడ ఉండి ప్రెస్ మొత్తం అంతా వచ్చారు, ఇక అందరు ప్రెస్ వాళ్ళు కాబట్టి ఆమె కొంచెం పక్క పక్క ఉండి, తర్వాత నేను స్టెప్స్ బషీర్బాబు క్లాస్ ఎక్కేటప్పుడు నేను ఆ స్టెప్స్ ఎక్కుతున్నా, విమలని అడిగిన మన చిన్నోడు వేయడాని. అయితే గద్దర్ గారు ప్రస్తుతం 70లకు అడుగు పెడుతున్నారు, వెన్నులో ఒక బుల్లెట్ ఉంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, కానీ ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? ఇది మనం ప్రజల నుండి పోయి చూస్తేనే కానీ నీ ప్రశ్నకు నా ప్రశ్నకు జవాబు దొరకదు. ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా, మా పాలన మాకేనని మండుతున్న గోలమా, అమరవీరుల స్వప్నమా, దట్ ఈస్ గద్దర్. ఆయనే ఒక పోరు పాట, ఒక విప్లవ గేయం. దాదాపు 5 దశాబ్దాలుగా తాడిత పీడిత వర్గాల తరపున పోరాడుతూ పేద ప్రజల గొంతుకగా ఉన్న ఆయన మనందరికీ సుపరిచితులే. 20 ఏళ్లుగా శరీరంలో తుపాకీ గుండు ఉంది, అయినా కూడా వెన్ను చూపని సాహసి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న పోరు తెలంగాణమే. ఈనాటి నా స్పెషల్ షోలో నా స్పెషల్ గెస్ట్ ఆయనే గద్దర్. నమస్తే సార్. సార్ నాకు 10-12 ఏళ్ళు ఉన్నప్పుడు మా బాబాయ్ చాలా, అంటే మీకు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఆయన, ఆయనకి చాలా మీరంటే ఒక
గొప్ప స్ఫూర్తిగా తీసుకునేవారు మిమ్మల్ని. సో నన్ను ఆయన పడుకోబెట్టుకొని ఆయన పక్కన సెలవులకి ఊరేళ్ళినప్పుడు ఆయనతో పాటు కూర్చోబెట్టుకొని మీరు పాడిన పాటలన్నీ నాకు నేర్పించేవారు. ఓహో, ఆయనకు నమస్కారం చెప్పు మా తల్లి, పెద్ద ఆయనకు దండం చెప్పు. ఇప్పుడు ఆయన లేరండి, బట్ ఆయన ఆత్మ శాంతించు. ఆయన కూర్చోబెట్టి ఇగో నువ్వు గద్దర్ పాట పాడాలి అనేసి అప్పట్లో జంబల్ బరి గాలాజరి అన్ని బండెన్క బండి గట్టి అసలు ఒకటి కాదు ఎన్నెన్ని నేర్పించారు అయ్యా. కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. బట్ నాకెందుకో మళ్ళీ ఒక్కసారి మీ నోట ఆ పాట వినాలి. అప్పటి మా భూమి మనం స్టార్ట్ చేసే ముందు ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. సగాదాగాదాం అక్షరం, శ్రమతో కూడుకున్న అక్షరం, అది రాగమై అది పాటై శబ్దం భౌతిక శబ్దంగా మారినప్పుడు, అక్షరం ఆత్మతో మాట్లాడినప్పుడు, అది నువ్వు చెప్పినట్టే స్వర్గస్థులైన ఆ పెద్ద ఆయన అన్నట్టు ఆ పాట పాడి వినిపించేవాడు. ఎందుకు ఆ పాట అతని యొక్క ఆత్మను పట్టుకున్నది అనేది సమస్య. అక్షరం ఆత్మను పట్టుకున్నది. ఆత్మతో ఆత్మతో మాట్లాడుకుంటున్నాం మనం ఈరోజు, ఇది ఇంటర్వ్యూ కాదు. అందుగురించే శబ్దం ఉత్పత్తి శబ్దమై అన్నిటా ఉంటుంది జీవితంలో. అంటే దంచేటప్పుడు లేపర లేపు కమ్మం పైకి ఐలేసో హో ఓ ఆ దమ్ము తీసుకొని ఆ శబ్దం అవుతుంది. తల్లి నగైనాలవో తల్లి ఏం పాడిందో, ఆ పసిపాప ఆకలితో ఏడుస్తున్న పాపకు తెలియదు దాని విషయం, కానీ ఆ శబ్దం భౌతిక శబ్దంగా మారి ఆ ఏడుపును ఆర్పేస్తుంది, ఆత్మతో మాట్లాడుతుంది. అట్లనే మీరు ఆ పాట పాడమని ఏదైతే అన్నారో అది ఉట్టి పాట కాదు, అసలు అక్కడ ఉంది. అది ఒక టైరనీని, అంటే ఒక రాజ్యాన్ని, ఒక సైన్యాన్ని, ఒక సప్రెషన్ని ప్రశ్నిస్తున్నటువంటి శబ్దం, వాళ్ళను ప్రశ్నిస్తున్న శబ్దం కాబట్టి అది అందరినీ అలా పట్టుకుంది. నీకు కూడా చిన్నప్పుడు అందుకే ఆ శబ్దాన్ని వినిపించు, ఆ పాట పాడి వినిపించు, ఇది పాడమని చెప్పారు. అది గురించి ఇక్కడ మనము దాంట్లో అక్షరాలు లేవు, అల్లా అక్షరాలు లేవు, ప్రభుయేసు అక్షరాలు లేవు, నానక్ భజన అక్షరాలు ఉండయి. అసతో మా సద్గమయం నానానందగానం. అందుకే ఉత్పత్తి శబ్దం, శబ్దం ఉత్పత్తి శబ్దమై అక్షరమై జీవాక్షరమై జీవపదమై అభ్యుదయ పదమై విప్లవ పదమై తిరిగి ఉత్పత్తి పదమైతుంది. అదే ఈ పాట. బండెంక బండి గట్టో పదారు బళ్ళు గట్టో ఏ బళ్ళే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా. అంటే ఒక రాసిన రచయిత పలాని బండి యాదగిరి అని అంటారు. ఆయన ఎట్టుంటాడో తెలియదు, ఆయన యుద్ధం చేసిండో అని అంటారు, ఆయన చూసిన వాళ్ళకే తెలుసు. కానీ ఆ పాట శబ్దం రాజును ప్రశ్నించింది, నిజాం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజును ప్రశ్నించిన శబ్దం ప్రజలు తమ గుండెల్లో దాచుకున్నారు. రాజును ప్రశ్నించిన శబ్దం నిజామునే కాదు, నెహ్రూ సైన్యాల్ని కూడా ప్రశ్నించింది. స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ దేశానికి అంత గొప్పవాడైతే తెలంగాణలో నెహ్రూ సైన్యాన్ని కూడా ప్రశ్నించింది. అంటే రాజును రాజ్యాన్ని ప్రశ్నించినటువంటి ఒక శబ్దం, అది మహత్తరంగా శబ్దమైంది. పోతన
దేవు రాజునే ప్రశ్నించాడట వేమన్న కబీర్ సంత్ తుకారాం అందరూ సంత్ రవిదాస్ మీరా అనమాచార్యులు ఇట్లా వేలాది లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు ముఖ్యంగా భక్తి యుగం వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజల్ని సమీకరించి మాట్లాడిపించారు అలాంటి కోవకు చెందిన వందలాది వేలాది మందిలో నేను ఒక్కని ఎస్ దట్స్ వై ఈ రోజు గదరన్న పాటన్న యువరన్న అది ఒక భౌతిక శక్తిగా మార్తది చుట్టుముట్టు సూర్యపేట నటనడమ నల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ గోలుకొండ కిలా కింద నీ గోరిగడతం కొడుకో నైజాము సర్కరోడ అని అంటాడు ఓ పోయిట్ మేము వదిలిపెట్టాం అయింది గోరి కట్టేశారు నైజాంకైతే గోరి కట్టినాం కానీ నైజామును మింగినటువంటి వందల వేలాది నైజాములు ఉన్నారు వాళ్ళకెప్పుడు గోరి కడతారు అనేది ఇప్పుడు మనం ప్రశ్నించేది అంతే ఆ ప్రశ్న ఇలాగే కొనసాగుతుంది అంతే కదా అదే టైరని అదే దోపిడీ అదే విధానం వెయ్యి రెట్లు పెరిగినప్పుడు మరి వాళ్ళు ఆయన గోరి కట్టినప్పుడు మరి మీరు వీళ్ళకెప్పుడు గోరి కడతారు అని అడుగుతారు అందుగురించి చాలా గమ్మత్తుగా ఉన్నది ఇక్కడ తేన పూసిన కత్తి నెవరయ్యో తెలిసింది నీ గుట్టు నెవరయ్యా అమ్మనాయన అడి ఎంత గొప్ప పోయాడు కదా నెహ్రూ ఒక దిక్కు ప్రపంచానంత గులాబీ పువ్వు పెట్టుకొని మనం మొక్కుతుంటే మేము చిన్నప్పుడు కూడా ఉరికేది చూడడానికి అటువంటి దాన్ని ప్రశ్నించాం సో ఆ వారసత్వాన్ని ఆ పాటల్ని చాలా విషయం జం జమల్ మైరీ వెయ్యి కాళ్ళ జర్రి మన దేవి రాసిండి ఇది పాట అంటే వెయ్యి కాళ్ళ జర్రి నువ్వు రెండు కాళ్ళడు కొట్లాడేటప్పుడు యుద్ధనీతితో కొట్లాడమని చెప్తాడు వెయ్యి కాళ్ళ జర్రిది రెండు ఇరిగిపోయినా అయిపోతాయి నువ్వు రెండు కాళ్ళడు బక్కపల్ల చూడవని తో అట్లా మనము చాలా పాటల్ని చాలా ప్రజలు రాసిన సాంగ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లోకి పాడము ప్రారంభించి ఇప్పటి వరకు ఈ సుదీర్ఘమైన జీవితంలో మీరు చెప్పినట్టే ఇంకా వేల పాటలు లక్షలాది మంది ప్రజల దగ్గరికి వెళ్ళి మనము ఈ ఈ రోజు ఈ వయసులో ఇక్కడికి మేము ముందుకొచ్చాము కానీ గద్దర్ గారు ఒక విషయం చెప్పండి మీకంటూ ఒక స్టైల్ ఉంది మీకంటూ ఒక స్టైల్ స్టేట్మెంట్ ఉంది ఎప్పుడు నాకు ఆ చిన్నప్పటి నుంచి నాకు ఒక అంటే ఒక క్యూరియాసిటీ అన్నమాట గద్దర్ గారి స్టైల్ అండి చాలా డిఫరెంట్ గా విభిన్నంగా వైవిధ్యంగా ఉంటుంది ఆ గొంగళి ఆ పంచకట్టు ఆ కర్ర ఆ జెండా అసలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఈ స్టైల్ మీరు ఎట్లా ఇంబైబ్ చేసుకున్నారు ఇప్పుడు ఇది ఏదో అనుకొని చేసుకునేది కాదు ఒక ప్రాసెస్లో జరిగింది ఓకే మొట్టమొదట అన్నిటికంటే ప్రధానమైంది గద్దర్ కానీ భారతదేశంలో ఉండేటటువంటి జానపదులు కానీ లేదా మ్యాన్ టు మ్యాన్ కమ్యూనికేషన్ చేసే వేలాది మంది ఈ కవులు కానీ ప్రజలు కానీ నాకు కూడా నీలాంటి ప్రశ్న నాకు కూడా వీళ్ళు ఇంత గొప్ప ఎట్లా అయ్యండ్రు వీళ్ళకి ఇంత రాగం చాలా బ్రహ్మాండంగా ఎట్లా పాడగలిగినరు మా అమ్మనే ఎగ్జాంపుల్ ఇంత గొప్పగా ఏం చదువు రాదు రాగం తెలియదు సంగీతం తెలియదు ఆ ఉత్పత్తి విధానంలో నుంచి ఎంత గొప్పగా అయ్యండ్రు అనేది ఒక పెద్ద ప్రశ్న ఇది మనం ప్రజల నుండి పోయి చూస్తేనే కానీ నీ ప్రశ్నకు నా ప్రశ్నకు జవాబు దొరకదు అంతే అంతే ప్రజల దగ్గరికి వెళ్ళాలి అశేషమైన ప్రజల కోసం అన్నప్పుడు అట్లనే సంత్ వ్యవస్థ చూసినప్పుడు వాళ్ళ డ్రెస్సులు అట్లెందుకు వేసుకున్నారు ఆ జుట్టు ఇట్లెందుకు పెట్టుకున్నారు మీరు ఆ వీణ అట్లెందుకు పట్టుకున్నది ఈ పోతన ఈ ఇట్లెందుకు పెట్టుకున్నాడు ఆ మొత్తం చూస్తే వాళ్ళది మనకు అర్థం కాదు అది వాళ్ళు ప్రజలలో మమేకం అవ్వడానికి చేసినటువంటి అనేక ప్రశ్నల్లో మనకు భాగంగా అనిపిస్తారు మీ ప్రశ్నకు మొట్టమొదట వాట్ ఈస్ ది డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ గద్దర్ అంతే అంటే ఇన్స్పైర్ ఈజాలు వద్దు జెండలు వద్దు ఏమొద్దు ఒక మనిషికి ఏంది గొంతు అక్కడ ఉంది ఈ గొంతు ఎక్కడి నుండి వచ్చిందనేది నేను మొన్న తెలుగు యూనివర్సిటీలో చెప్పిన ఇది మానవ సమాజంలో ఎప్పుడైతే స్త్రీ తన హక్కును గుంజుకొని మగ పెత్తనం మొదలైందో ఆ సప్రెస్ నుండి వచ్చిన గొంతు ఎస్ ఒక బ్రాహ్మణ స్త్రీ అయినా భారతదేశంలో ఒక దళిత స్త్రీ అయినా
వాళ్ళని మీరు మాట్లాడేటప్పుడు మీరు పోయేటప్పుడు ఈ రోడ్ మీద పోయి పాడిపించండి నేను చెప్పిన తర్వాత ఆ సప్రెస్డ్ రివోల్ట్ సైలెంట్ రివోల్ట్ నుండి వచ్చిన రాగమే ధిక్కార స్వరం yes beautiful అది అయితే ఆ స్వరంలోనే క్యాచ్ చేయడంలో అనే ఇప్పుడు చాలా మంది అంటారు ఇప్పుడు మా అమ్మ వాడది ఆ ఎనకొచ్చే ఆవులారా ఎర్రావులారో శ్రీరామ రామచంద్రుడా శ్రీరామ రామచంద్రుడా మీరందరూస్తుండ్రు మాయమ్మ ఏదో శ్రీరామ రామచంద్రుడా మాయమ్మపు మామియమ్మ పులిరాజు బాసలాడుతుండ్రో నాగాలి నాగ పులిరాజు కుమాయమ్మకు సోపతెట్ల కలిసే మాయమ్మ శత్రువు మిత్రుడెట్లాయే ఆ బాసలేసిన పాలు నాకొద్దు తల్లో ఎనకొచ్చే ఆవులారా ఎర్రావులారో పాలావులారా మీరందారోస్తుండ్రు నాయమ్మ ఏదో ఎప్పుడొస్తాదో ఎన్నడొస్తాదో యాడ ఉన్నాదో ఏమి తెస్తాదో దిస్ ఇస్ ది సాంగ్ yes. అంటే ఉమెన్ పనికి పోయినప్పుడు తన బిడ్డ కోసం ఎదురు చూస్తూ తను ఆగినప్పుడు వచ్చినప్పుడు తన పాలసేపులు వచ్చినప్పుడు తన బిడ్డ ఎదురు చూస్తున్నప్పుడు ఆ రిప్రజెంటేషన్ అట్లా మొత్తం శరీరంలో తన అయిపోతుంది ఆత్మ అక్షరం ఒకటైపోతుంది రాగం ఒకటైపోతుంది వాళ్ళ ప్రేమ పాటలు కూడా అట్లా ఉంటుంది చెరుకుల్ద చెరుకు తోటో జాలి మగులాలి చెరుకు గల్వ నేనే పోతో జాలి మగులాలి నీళ్ళు గట్ట నీకి వచ్చో జాలి మగులాలి నిలువెల్ల నన్ను చూసిపోవో జాలి మగులాలి పానీలో భాగమై నేను చెరువు తోట పోతా నువ్వు ఆడిడ ఒట్టి లైటింగ్ లెక్క నిలబడకు తోముతారు నేను చెరువు తోటకాడికి పోతే చెరువు నీళ్ళు గట్టనీకి పోతాను నువ్వు నీళ్ళు గట్టనీకి రా అప్పుడు మాట్లాడదాం జీవితం సప్రెషన్ వాళ్ళ గొంతు వాళ్ళ రాగం అన్నీ క్యాచ్ చేయగలిగినాం కాబట్టి అందులో 25% క్యాచ్ చేయగలిగిన కట్టి ఈ విధంగా పోతున్నాం వాళ్ళ బట్టలు వాళ్ళు మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడ్డప్పుడు చీరలు ఎంతవరకు కట్టుకుంటారు ఓకే వాళ్ళు పాటలు బతుకమ్మ ఆడేటప్పుడు ఎట్లా కట్టుకుంటారు వాళ్ళు ఒరిమో పెట్టుకున్నప్పుడు ఎట్లా కట్టుకుంటారు వాళ్ళు బిడ్డకు పాలిచ్చినప్పుడు బట్టలు ఎట్లా కట్టుకుంటారు ఆ జీవన విధానం ఏదైతుందో అట్లనే రైతాంగం ఏ విధంగా ఉన్నదో అట్లా ఫార్మేషన్ అయింది మనకు అట్లా బట్ గద్దర్ గారు మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ పాడుతున్నప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లో ఒకటే అంటే డిస్టింక్ట్గా ఉన్నా కూడా ఒకటేలా ఉంటుంది మగ ఆడ ఇద్దరు కూడా గొంగళి వేసుకోవటం ఇద్దరు ఆ ఎర్ర జెండా పెట్టుకోవడం ఆ పంచకట్టు ఆడవాళ్ళు కూడా చీరని పంచ లాగా కట్టుకోవడం గోచి కట్టినట్టు అదంటే ఐఎమ్ ష్యూర్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడ మీకు మీకు గోచరించి ఉంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని ఇప్పుడు మేము మొట్టమొదటి ఇట్లా పాయింట్ సెట్ వేసుకొని పాడేవాన్ని తర్వాత ఒక ధోతి కట్టుకున్నాం ఆ లుంగీలు కట్టుకున్నాం లుంగీలు కట్టుకుంటే బాగాలేదు అనుకున్నాం తర్వాత ధోతి కట్టుకున్నాం తర్వాత కాశ పోసుకున్నాం తర్వాత అంగిడి చేసినాం తర్వాత ఒక గొంగడి వేసుకున్నాం గొంగడి వేసుకుంటే ఇట్లా అట్లా ఇట్లా ఇట్లా అంటే ఇక్కడ అంతా మంట మండేది రాసుకుంది ఆ గొంగడి తీసేసుకో దుప్పటి వేసుకున్నాం తర్వాత నెత్తి మొత్తం చుట్టుకునేది రైతుల లెక్క ఇది కనిపించేది కాదు ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ కనిపించాలి అట్లా కనిపించాలి యాక్టర్కు అంటే నీ నిన్ను కమ్యూనికేషన్ చేయాలి అంటే నేను ఇప్పుడు నీకు కమ్యూనికేట్ చేస్తున్నా కమ్యూనికేట్ చేయాలంటే నా ముక్కు ముఖము ఇవన్నీ ఉండాలి కదా యాక్టింగ్ చేయాలి కదా తీసేశారు తీసేసాం అది మరలా మెడకు చుట్టుకున్నాం మెడకు చుట్టుకున్న తర్వాత నాకు ఇది ఫైరింగ్ జరిగిన తర్వాత ఇట్లా జంజం కట్టుకున్నట్టు ఇట్లా కట్టుకున్నాం తర్వాత గోసిక్కడ దాకా కట్టుకున్నది ఇట్లా గొల్లోళ్ళకి ఇట్లా కట్టుకున్నది స్త్రీలు ఇష్టపడలే కొందరు పూర్తిగా తొడల మీదకి అది బాగున్నది మళ్ళీ కిందికి కట్టుకున్నాం తర్వాత గోసులు కట్టుకున్నాం తర్వాత ఒక నిర్మాణం వచ్చింది దాని తర్వాత ఒక రెడ్ ఫ్లాగ్ చేతిలో పట్టుకున్నది దాని తర్వాత ఇప్పుడు నా మీద ఫైరింగ్ జరిగిన తర్వాత కింద కూకుండా లేస్తలేను కాబట్టి అది దీన్ని కట్టుకున్నాం అది ప్రాసెస్ ట్రాన్స్ఫర్మేషన్ అట్లా మెల్లిమెల్లిగా అయిపోయినాక ప్రజల యాక్సెప్టెన్స్ వచ్చింది ఇట్లా పాయింట్ సెట్ మీద ఉంటే ఇష్టపడరు గద్దర్ ఆ గోసి గొంగడి గజ్జలు కట్టుకుని గల్లున దుంగి అంతే ఇట్లా ఇష్టపడరు
గద్దర్ ఇమిటేషన్ మొదలైంది అంటే ఎవరు విప్లవ గీతాలు పాడినా గద్దర్ వాయిస్ ని అంటే ఇమిటేట్ చేస్తూ ఎగ్జాక్ట్ గా అలాగే పాడాలి అన్న ఒకటి బాడీలోకి తెచ్చేసుకుంటారు ఈవెన్ సినిమాల్లో కూడా తర్వాత తర్వాత వచ్చిన విప్లవ సినిమాలు అన్నిటిలో గద్దర్ స్టైల్ ఆఫ్ డాన్సింగ్ ఈవెన్ మన మాదల్ రంగారావు తీసుకొచ్చిన తర్వాత నారాయణ మూర్తి గారిని దే జస్ట్ ఇమిటేట్ యు మానవ సమాజంలో ఇమిటేషన్ అనేది అభివృద్ధికి అయితే మంచిదే ఇప్పుడు మన లెక్క ప్రకారం నువ్వు చీర రైక గట్ల కట్టుకొని రావాలి పంజాబీ డ్రెస్ కేసుకున్నావంట నేను అడిగిన అనుకో నీకు నిజంగా కూడా స్వేచ్ఛగా దాంట్లో ఉంటే అదే వేసుకుంటావు ఎక్కడ వేసుకోవము ఈ డ్రెస్సులు ఉన్నప్పుడు ఇదే వేసుకుంటావు ఆ స్వేచ్ఛ నీకు ఉండాలి So imitation, if it is a development, if it is in a progressive, it is really sending a message. Good. Prajal kuda atlane iskuntadu. Vadu Balakrishnan leka ee kal tokal pettukuntadu. And namely kai adi kal iskostadu kodi pettukuntadu. And imitate chestadu. And atla Krishnan leka ga anipiyal anukuntadu. తో ఆ కోడీకా పెట్టుకుంటే మనం కూడా జెర్సీపా అది కోడీక అనుకుంటాం కానీ వాడు నేను బాలకృష్ణుడు రా అని ఇట్లా అనేవారు హరికృష్ణుడు రా అనుకుంటా ఆ ఇమేజ్ వస్తుంది సో ఏదైనా కానీ మనం ఆ డ్రెస్ తీసుకోవద్దు అది చేయొద్దు అని మనం అనలేం దే గాట్ ఎవరీ రైట్ అది ఇమిటేషన్ అనేది డ్రెస్ వరకే కాదు ఐడియాలజీ ఏం చెప్తున్నాడు అని చూడాలి ఎస్ దట్ ఈస్ ద మోస్ట్ ఆ గద్దరు ఆ డ్రెస్ వేసుకొని ఏం కమ్యూనికేట్ చేశాడు ఈయన ఈ అదే డ్రెస్ వేసుకొని ఏం కమ్యూనికేట్ చేస్తున్నాడు సరే అందుగురించే ఆయన చెప్పిన డ్రెస్ వేసుకొని పోతన వేషం వేసుకొని పోతన పద్యం జరిగి పోతన లెక్క చెప్పదితే కలిగితే బాగుంటుంది కానీ పోతన వేషం వేసుకొని పోతన లెక్కనే అది పట్టుకొని జుట్టు పెట్టుకొని ఒక లవ్ పద్యం చెప్పినాం అనుకో ఇట్ నెవర్ ఎఫెక్ట్ ఆ డ్రెస్కు దానికి మ్యాచ్ కాదు అయితే తర్వాత కాలంలో ఎవరినైనా మీకు మీకు ఎవరైనా అలా కనిపించారండి మీలాంటి ఒక ఐడియాలజీ ఉన్నది మీలాంటి వ్యక్తిత్వం ఫలానా వ్యక్తిలో ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా తర్వాత సమాజంలో ఒకరనే వాళ్ళు ఉండరు అంటే ఒకరు కాకపోతే ఇంకో రూపంలో ఉంటారు కరెక్ట్ దట్స్ ఆల్ అట్లనే గద్దర్ లేకుండా పోవచ్చు అట్లా అంత పాడకపోవచ్చు లేదా అట్లా వేల లక్షలాది మంది వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం కూడా మనం రాకముందు ప్రపంచ చరిత్రలో అది భావాలు భౌతిక శక్తిగా మారాలి భౌతిక శక్తిగా మారాలంటే వాచ్ తీయు తీసిన టైం చూసుకో చూసిన ప్రేమకి ఇచ్చేసాయి తీసుకోండి నీకు ఇచ్చిన ప్రేమ నాకు ఇచ్చేసేసాయి నాకు ఇచ్చి ఇది మాటలు కావు ఇది భౌతిక శక్తి ఇట్ ఈస్ నో మోర్ టాక్స్ కావు ఇది ఒక భౌతిక శక్తి అట్లా అనేక రూపాలలో ఉంటుంది ఒక చెట్టుకుండే ఆకులు ఒకే తల్లి ఆకులైన అట్లుండే అనేక రూపాలలో ఉంటాయి ఆ లక్షణాలు ఉంటాయి అందుంచే మనకు అనేక మంది తయారైనారు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా చూసిన తర్వాత ప్రపంచమంతటా టైరని వచ్చిన తర్వాత అనేక ఉద్యమాలు వచ్చిన తర్వాత ఇంకో రూపంలో ఉన్నారు ఎస్ సో దట్ ఈస్ ది విక్టరీ ఆఫ్ అవర్స్ అది మనం విజయమే లక్షల 1000 పువ్వులు పుష్పించని లక్షల ఆలోచనలు గణించు అందుకే నల్లని ఇత్తు భూమిలో నాటినప్పుడు తెల్లని మొక్క బయటకు వచ్చింది తెల్లని మొక్క ఆకుపచ్చని ఆకులు వేసి అలా ఆకులు వేసి అది చూడు అప్పు అది చూడు ప్రేమ ఆ ఆకుపచ్చని ఆకులేసి అది పచ్చని మొగ్గై అది గులాబీ పువ్వై రంగయింది ఎట్లా మారింది ఒక ఎత్తు ఓ తెల్లని మొగ్గై ఒక ఆకుపచ్చని కొమ్మై చిన్న మొగ్గై అది పువ్వై ఆ గులాబీ రంగులో ఎలా మారింది దట్ ఈస్ ది లా ఆఫ్ ప్రకృతి ఎస్ ప్రతి ప్రకృతిలో ప్రతి మారుతుంది ప్రతి మార్పులో అభివృద్ధి ఉంటుంది ప్రతిదీ పరిణామ దశ ఉంటుంది ఆ పరిణామ దశ నుండి అక్కడ నుండి అభివృద్ధి వస్తుంది ఇంకో రూపంలో ఉంటుంది అదే పువ్వు ఈడ గులాబీ అదే పువ్వు అక్కడ నీకు ఎర్రగైంది అదే ఆకుపచ్చ చెట్టు అయింది ఎట్లయింది అది ఉంటుంది
అనేక రూపాలలో నీకు రూపాన్ని అందుంచే ప్రకృతి మానవ సమాజం మానవ ఆలోచన ఇప్పుడు నువ్వు అడుగుతుంది మానవ ఆలోచన గురించి అంతే అంతే ప్రకృతిలో ఉంటది అందుంచే తెలుగు తల్లి నేల శలకాలు చూడు సేనులు చూడు వన్నెలలు కాబోసే మొలుకాలయమ్మ గలుకాలయమ్మ సినుకుల్ల భూతల్లి సిరునవ్వు నవ్వింది వాన సినుకులతోని వన్న దిద్దుకుంది పచ్చని సేలన్ని పట్టు చీరు అగట్టి పసుపు నూరుకొని పసుపు పూసుకున్న నిండు ముత్తైదో పండు ముత్తైద అంటాడు అంటే ప్రకృతిని మానవ సమాజాన్ని అదాని కల్పేస్తున్నా నరుల కంట్లాబడితే నంచుకుంటారని మేక గొర్రెలు చూస్తే కొరుకతుంటాయని పుట్టిన బిడ్డాల పురిటిలో దాసిన వేరుశనగసేను వనరు చూడమ్మో ఓర్పు చూడమ్మ కనిపించిన తల్లి బమలు చూడమ్మో శమలు చూడమ్మ అంటాడు గద్దర్ బ్యూటిఫుల్ అంటే ప్రకృతి మానవ సమాజం మానవ ఆలోచన అంటే అది ఎవరు నేర్పించారు ఆ వేరుశనగకు మేకలు గొర్రెలు తింటాయని కడుపులో దాచుకున్నదట భూతల్లి కడుపులోని బిడ్డలు దాచుకుందట సో అట్లను ప్రకృతిలో మన చుట్టున్న కుక్కల్ని చూసినా పశువుల్ని చూసినా పక్షుల్ని చూసినా అవి మన లెక్క సిద్ధాంతాలు మన లెక్క డ్రెస్సులు వేసుకొని మన లెక్క ఏం మాట్లాడాయి ఉపన్యాసాలు పొద్దుగల లేస్తే గ్రంథాలు వేదాలు టీవీలు అవన్నీ చూడాయి అవన్నీ చూస్తే ఎట్లుంటుంది అంటారంటే ఇప్పుడు ఇది ఉంది నీకు బ్రహ్మాండమైన మెసేజ్ ఇస్తున్నా ఇది మనమంతా బుర్రలం చిప్పు మాత్రం వాడు సామ్రాజ్యవాదం కల్చర్ ఆ కల్చర్ ఈ చిప్పు తీసేస్తారు ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తుంది అదే ఈ రోబో లెక్క ఆ రోబోలో ఒక చిప్పు పెట్టానుకో ఏ చిప్పు పెడితే అది ఆ విధంగా ఆడుతుంది సో కల్చర్ సంస్కృతి ఈ దేశంలో గదర్ లాంటి కవులు లక్షలాది మంది ప్రజలు భావ విప్లవం చేస్తారు సాయుధ విప్లవం కంటే కొన్నేళ్లుగా జరుగుతుంది అదే శతాబ్దాల తరబడి భావ విప్లవం అవుతుంది సాయుధ విప్లవం కంటే ఆ కత్తులు బట్టి కొట్లాడేది ఒక నిమిషాలు అవుతుంది మహాభారత యుద్ధం 18 రోజులు ఇంకో యుద్ధం 10 రోజులు కొట్లాడుకున్నామంటే 10 రోజులు ఈ భావ విప్లవంలో దీకు మార్పు తీసుకొస్తుంది ఈ భావ విప్లవంలో మార్పు తీసుకురావడానికి ఆ చిప్పు మారుస్తుంటాం మనం నెత్తిల ఈ చిప్పును మార్చడానికి ఈ సాహిత్యము పాటలు లిటరేచరు డ్రెస్ దాని గురించే ఎందుకు డ్రెస్ వేసుకుంటామంటే శబ్దం ఆ అన్నప్పుడు చోబట్టుకుంది నాట్యం రేలా రే హోం చుంబకు జుంబకు జుంబక్ ఆ రెండింటిని పట్టేస్తారు కళలు ఉన్న గొప్పతనం అది నీ చెవులు నీ ముక్కు అప్పుడప్పుడు వాళ్ళు అంటుంటాడు స్పర్శను కూడా నగినా నిండు ఆమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి నగనా అన్నప్పుడు తల్లి అయిపోయి ఆ ఇమాజినేషన్లోకి తీసుకొని పోతా ఇక్కడ బిడ్డ లేదు నేను తల్లిని కాను ఆ రాగంతో నేను వెళ్ళి అయిపోతా ఆ భావ విప్లవంలోకి తీసుకొని పోతా వాడు ఆ భావ విప్లవం వెళ్ళిపోతారు మన సినిమాలు కదా వీర ధీర శూర కర్ణంటే నిజమే కర్ణుడు వచ్చిండ్రా అనుకుంటాం ఆడ భీముడు ఇట్లా ఇట్లా వరకు ఆడ భీముడు అట్లా కలకున్న గొప్పతనం అది సాహిత్యానికి కానీ మీరు చెప్పింది ఒక మాత్రం ఒక విషయం కరెక్ట్ అండి అదేంటంటే గన్నుకి తూటాకి లేని బలం దాన్ని చూడని భయం ఒక మీలాంటి ఒక విప్లవకారుల గేయం వల్ల నాట్యం వల్ల పాటల వల్ల సాహిత్యం వల్ల ఎక్కడో లేని ఒక భయం కలుగుతుంది అంటే అధికారంలో ఉన్న వాళ్ళకు కావచ్చు పాలకుల్లో కావచ్చు మాటకి పాటకి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు భయం అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రజల్లో స్ఫూర్తి పెరుగుతుంది పాలకుల్లో భయం మొదలవుతుంది అది వాళ్ళే చెప్పారు కదా రవి గాంచని చోట కవి పోతాడు ఆయన ఇప్పుడు మనం రాసిన వందలాది పాటలు మనం పాలకుల మీద రాసినాం అనేక మంది మా మంత్రుల మీద రాసినాం అనేక మంది మనం పాటలు రాసినాం పొడుస్తున్న పొద్దులో లాస్ట్ అదే అంటాం కదా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయమా దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా మా పాలన మాకేనని మండుతున్న గోలమా అమరవీరుల స్వప్నమా ఆ మీది అంతా మంచిగా ఉన్నది అంటాడు ఇది వద్దంటాడు పాలకుని
రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయం అంటాడు. అట్లా ప్రశ్నిస్తాడు, ఎవ్వరిని వదిలిపెట్టాడు కదా గదర్, అందుకే వాడు తూటాలు పేల్చుతాడు. అందుకనే గద్దర్కి ఉన్న థ్రెట్ ఎవరికి లేదు, గద్దర్ మీద ఉన్న నన్నే కాదు ప్రపంచ చరిత్రలో ఈవెన్ ఎవరైనా సరే. గంతెందుకు రామదాసు ఎవరిని సీతను అదే సొమ్ములు దయించినందుకు ఈ ఈ నవాబ్ ఏం చేసింది అని జైలు పెట్టి శ్రీరాముడు వచ్చి ఇచ్చిపోతాడట అని ఆ రామదాసు కనిపించినట్టు ఒకటి పెట్టుకుంటాడు. ఇట్లా పెట్టుకొని చూస్తుంటాడట రామదాసు ఎప్పుడు కనిపిస్తాడు రా అని. అంత థ్రెట్టు పోయిటంటే రచయిత అన్న కళాకారులన్న మీలాంటి మనలాంటి జర్నలిస్టులన్న ఎందుకు అక్షరాన్ని ఆత్మతో మాట్లాడిస్తారు, దాన్ని ఒక శక్తిగా మార్చేస్తారు. దట్స్ వైన్ వాళ్ళు అంటారు గద్దర్ ఈరోజు. ఇప్పుడు నేను రేపు కోసి గజ్జలు కట్టుకొని పోతుంటే ఇట్లా నడువు నా ఎంబడి, సెక్రటరీ దాకా నడువు, మా ముఖ్యమంత్రి గారు ఉన్న సెక్రటరీ దాకా నువ్వు ఉట్టేరా. అందుకే రాజులు కవుల్ని కళాకారులను బయట ఉండనియలే, ఆ స్థానంలో పెట్టుకొని బంధించరు. అరే నీకు సారా ఇస్తా, గుడంబిస్తా, పిల్లని ఇస్తా, ఏదని ఇస్తా, ఈయనే ఉండన్నాడు అని బయట పోకును. మీకు అలాంటి ప్రతిపాదనలు వచ్చాయా, మిమ్మల్ని కూడా వచ్చి ఉండమన్నారా? ప్రతిపాదనలు వాళ్ళు ఇవ్వాలనా, మనకు ప్రజలు ఇస్తుంటారు ప్రతిపాదనలు, వాళ్ళు మనకు తుపాకు గుండెలు ఇస్తుంటారు. అదే అంటే అలా కాదు, పాలకులు ఎప్పుడు మిమ్మల్ని ఫలానా పదవి ఇస్తాం రండి గద్దర్ గారు మీరు ఇక్కడ వచ్చి ఉండండి, వాడు అడగడు వేరుల ద్వారా చెప్పిస్తుంటారు అప్పుడప్పుడు, ఏముందయా ఆయన దాన్ని చూసుకోమని రాదంటుంటారు. గది గదే అంతేనా? అంతే కదా, అంతే కదా, ఇవంతే ఇంకా గది ఆయన దాన్ని చూసుకోమని రాదు, ఏమైనా కావాలంటే మేము లేమా, ఇంకేంది అని అంటారు. పాలకుడు వానంతల వాడు కూడా వాడికి పెట్టుంటుంది కదా, మనం అడిగితే ఇస్తాడు, వానంతల వాడు ఇవ్వడు, వేరే ఎట్లా చెప్పిస్తుంటాడు. దట్ ఈస్ దేర్ వాడు వాడు ఇవ్వాల్సింది ఇచ్చింది ఆరు తుపాకులు ఇచ్చారు అంతే కదా. నన్ను గండ తల్లులార, తెలుగు తల్లి పల్లెలార, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలార, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార, తొర్రబడ్డ ఊపిరి తెత్తి ఊదుమంది రాగం తీసి, ఎడమ చేతిని చీల్చిన తూట ఎత్తుమంది ఎర్రజండ, కిడ్నీ పొంటి పోయిన తూట మీటు మంది కిన్నెరనేమో, ఆ వెన్న పూసలున్నా తూటమ్మో మాయమ్మలార, అన్నా పద పాడుదమందో అని గాని బో మాని బో అని బోడగం ఆనవనారరి బో అని, మీ పాటనై వస్తున్నానమ్మో మీ పాదాలకు వందనాలమ్మో. ఆడిచ్చాడు ఆయన కూడా, మనం ప్రజల దగ్గరికి పోతున్నాం అన్నాం. ఓ అందుగురించే మనం ఎప్పుడు ఇండివిజువల్గా సమాజం మనిషి అనుకున్నప్పుడు సమాజంలో భాగంగానే చూసుకోవాలి, అట్లా నడిచిపోయింది. గద్దర్ గారు ఏప్రిల్ 6, 2017 అంటే ఇంకొక కరెక్ట్ ఇంకొక 5 రోజులు అనుకోండి, 5 రోజుల్లో మీకు మీ శరీరంలో తూటాలు తగిలి కరెక్ట్గా 20 ఏళ్ళు అవుతుంది. అవునా? సో తుపాకు తూటాలకు 20 ఏళ్ళు నిండినాయి. 20 ఏళ్ళు నిండినాయి, అందులో ఒక తూట ఆల్రెడీ ఇంకా శరీరంలోనే ఉంది. అవునమ్మా. మీకు ఇప్పటికైనా మీకు సమాధానం దొరికిందా, అసలు 20 ఏళ్ల క్రితం ఎవరు అది చేశారు, ఎవరు మీ మీద అటాక్ చేశారు, ఎవరు చేయించారు, అసలు క్లారిటీ ఇప్పటికైనా మీకు వచ్చిందా రాలేదా? ఈ ఆరు తుపాకులు పేల్చే కంటే ముందు దాని ముందు మనం ఆలోచించాలి. 1990లో ఎప్పుడైతే నీకు రష్యాలో ప్రభుత్వం కూలిపోయిన దశలో, 90 నుంచి నేను ఫిబ్రవరిలో బయటికి అజ్ఞాతవాసం నుండి వచ్చిన దశ నుంచి చూస్తే ప్రపంచంలోనే చాలా మార్పులు వచ్చినాయి. స్త్రీ ఉద్యమాలు వచ్చినాయి, అస్తిత్వ ఉద్యమాలు వచ్చినాయి, కుల ఉద్యమాలు వచ్చినాయి. అప్పుడు అనేక ఉద్యమాల్లో పాల్గొంటుంటే అన్నిటికంటే 2 ఉద్యమాలు చాలా ప్రధానమైనవి. ఒకటి, ఎన్కౌంటర్లో చచ్చిపోయిన బిడ్డల్ని తల్లి అడుగుతుంది, నా కొడుకు నక్సలైటా, దొంగన, రౌడీ షీటర్, అది నీ లిస్ట్లో, మీ ప్రభుత్వం లిస్ట్లో. నేను కాదన్నాను, కానీ నాకైతే కొడుకే కదా. వాడు చనిపోయిన తర్వాత డెడ్ బాడీ, ఇట్ కెనాట్ యాక్ట్.
డెడ్ బాడీ చనిపోయింది ఎండ్ స్టోరీ ఇస్ ఎండ్ నేను ఎందుకు కాల్ చేసినా అది ఫేక్ ఎన్కౌంటర్ మంచి ఎన్కౌంటర్ కూడా నాకొద్దు కానీ నా కన్న కడుకు కన్ను కనుకున్నందుకు నా బిడ్డని నాకిస్తే నేను తీసుకెళ్లి బొంద పెట్టుకుంటా దట్ ఇస్ ది మూమెంట్ హైలైట్ క్లెయిమింగ్ ఎన్కౌంటర్ డెడ్ బాడీస్ చాలా ఫేమస్ పాటలు కదమ్మ వందనాలు వందనాలు రోమ్ మా బిడ్డలు నీకు వందనాలు వందనాలు రోమ్ మా కూనలు ఇంటి ముంగటి పెరడులోన మక్కసేలై మేము బుడుతాం ఒంటి కాలు మీద నిలిసి కొడుకు నిమ్మని తపంబడుతాం మీరు మక్కజొన్న కంకులవుతారా మా బిడ్డలు మా సంకలల్లో బిడ్డలవుతారా మా బిడ్డలు దసరా పండుగ దగ్గరుంది దండి చేతుల లేదాని తమ్ము నీకి ప్యాంటు దేస్తాము నీకు షర్టు దేస్తామంట ఏది వద్దని జిద్దు చేస్తిరి అలిగి అన్నము తినకపోతిరి తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాను మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు జంబి ఆకై కలిసిపోతారా మా కూనలు మీకు వందనాలు ఓహో వందనాలు మీరు కన్న తల్లి బిడ్డలవుతారా మా బిడ్డలు మా పాదసేపుల పాలులవుతారా మా కూనలు చాలా ఫేమస్ లక్షల కోట్లాది మంది కదిలించారు ఆ డెడ్ బాడీని తీసుకొని వచ్చాము తల్లులకు అప్పచెప్పినాం అప్పుడు ప్రభుత్వం అన్నది వేర్ ఇస్ ది స్టేట్ రాజ్యం ఎక్కడుంది అదే పీరియడ్లో ప్రత్యేక తెలంగాణ మాకు రాయితీలు కాదు మా పాలన మాకు కావాలి అప్పుడు చాలా పాటలు రాశాను తగా పడ్డ మా తెలంగాణము గుండె సప్పుడినుడో మాయమ్మల్లార తెలంగాణలో బడులేవు ఉన్న బడులకు భవంతి లేదు భవంతి లేక పిల్లలందరూ చెట్టు కింద వలు కూర్చుంటారు నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు పంతులు వస్తే పోరలు రారు పోరలు వస్తే పంతులు రారు పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా పంతులు గానికి చాకి పీసు లేదో అదొక పాట రాశాను అమ్మా తెలంగాణమా ఆకలి కేకలగానమా అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానీదమ్మో ఎట్టుల్లా మట్టి చిప్పవు గాయదోల్లా గాండ్రగొడ్డలివి ఈ రెండు పాటలు రాశాను సో అక్కడ రాజ్యాన్ని ప్రశ్నించడం అనేక ఉద్యమాలలో పాల్గొనడం ఉమెన్ ఉద్యమాలలో బ్రహ్మాండమైన పాటలు రాశాను సర్ప్లస్ వాల్యూ ఉమెన్ ఎట్లా చేస్తాడు మొగోలు పెత్తనం తెచ్చి బావా తెచ్చి పెడితే తిని కూకుంటావు ఏం పని చేస్తున్నావని అడుగుతావా తెచ్చి పెడితే తిని కూసుంటావు తిన్నది అరగక పంట అవంటవు బావో ముద్దుల మొగడో ఒక ప్రశ్న అడుగుత చెప్పుతావా బావ పొద్దు పొద్దునలేసి బాసన్లు దోమినాను కడిగేది కడిగినాను ఊడ్సేది ఊడ్చినాను బాతూరు మూల ఉంటే సబ్బు తవ్వాలు అయితే టేబుల్ మీదకొస్తే ఇడ్లీ ఓడా అయితే సూటేసుకోగానే కాళ్ళకు బూటునైతే పిల్లలకు కనబడకుండా పిలిచి ముద్దు పెడితే గేటు కాడికి వచ్చి టాటా టాటా ఇప్పుడు చెప్పు తోముడికెంత కడుగుడికెంత హాయికెంత చాయికెంత అంతా కలిపి ఎంత ఇస్తావు రా మొగడో సర్ప్లస్ వాల్యూ లేదు సర్ప్లస్ వాల్యూ అంటే పని చేసిన తర్వాత కొంత కొట్టేయడాన్ని సర్ప్లస్ వాల్యూ అంటారు ఇది బానిసకేం పేమెంట్ ఉంది కరెక్టే బానిసకు ఏం పేమెంట్ ఉండదు ఇటువంటి మూమెంట్ తీసుకొచ్చిన అంత వాడంటాడు మొగడు నాసు అంటాడు ఏ నువ్వు కాకపోతే ఇంకో దాన్ని చేసుకుంటా పో అంటాడు అయితే మరో ప్రశ్న వేస్తున్నా అంటది సిన్నంగా సిరిమల్లేన సిరిమల్లేన ఈనప్పుడు సిన్నంగా నవ్వినాను సిన్నంగా సిరు నవ్వు కడుపులో మల్లెలాగి తొమ్మిది నెలలు మోసి నెత్తురు పాలు ఇచ్చి భూమి మీద ఆబడితే ముద్దాడి మురిసినాను మాట నేర్పి ఇయ్యనీకి మూగాదానై వినాను నడక నేర్పి ఇయ్యనీకి
కుంటిదనయ్యినా జోలా పాట ఆవాడి పెద్దగా చేసినాను చెయ్యెత్తు కొడుకును చేసి సెలవాని చెప్పినాను ఇప్పుడు చెప్పు పాలకు ఎంత మురుపముకెంత ముద్దుకెంత అంతా కలిపి ఎంత ఇస్తావురా మొగడో నో ఆన్సర్ కెన్ యూ పే మీ ప్రకృతికి మరో ప్రకృతి పునర్జన్మనిచ్చిన ఒక స్త్రీని నువ్వు ఇట్లా చూస్తావని ఇట్లా నేను పాల్గొనని మూమెంట్ లేదు కమ్మరు ఓని ఇంట్లో పుట్టి కత్తి లేదు సుత్తె లేదు బాపను ఓని ఇంట్లో పుట్టి గుడి లేదు గంట లేదు ఎవరిని వదిలిపెట్టలే మొత్తం నీకు ఈ సాహిత్య చరిత్రలో గద్దరు రాయని ఆకులు కిర్రు కర్రు చెప్పునో జమ్మ ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపునో జమ్మ అంటాడు సక్కనైన బొమ్మ మా ఇంటిలున్నదమ్మ దాని పేరమ్మ సిపురు గట్టనమ్ము అది సక్కనైన బొమ్మ మా ఇంటిలున్నదమ్మ అక్కడిని తీసుకొని పోతాడు వయసులోనగాది ఇల్లంతా ఆడుతాది ముసలితనములోన బాత్రూము గడుగుతాది సచ్చే ముందు భోగిమంటాయి వెలుగునిస్తదమ్ము అటు తీసుకొని పోతుంటాడు ఒకనాడేమో నా మొగడు లేనప్పుడు అద్దుమా రాత్రిలో దర్వాజ సప్పుడ నా మొగడు వచ్చిన నే ముడుచుకుంటనం దర్వాజ తెరిచి చూస్తే ఆ ఇసపు గుట్లోడు ఇలిచ్చిన వినాడు మనసంత నాది గాలి అటు ఇటు చూస్తుంటే దర్వాజ పక్కనున్న చీపూరు గట్టనమ్మ నా చేత ఉంటన చీపూరు తీసుకొని వని సింగారిస్తేనమ్మ వాడు గోడ దుంకబోయి గోతీలబడ్డమ్మ దేన్ని వదిలిపెట్టలే ఎంత సక్కగా మీరు మీరు ప్రశ్నించిన దానికి మీరు దానికి ఆబ్వియస్ గా మీ మీద శత్రుగణం పెరుగుంటుంది ఒక మనిషిల గురించే చెప్పాలి ఒకల గురించి కదా మొత్తం కుక్క చెప్పులు పశువులు పక్షులు ప్రకృతినంత ఎంత సక్కగా ఉన్నదో నా చెత్తకుండి అందాల బొమ్మనన్నదో నా చెత్తకుండి తల్లి లేని కుక్క పిల్లలు క్యూ క్యూ అని గరుస్తుంటే ఒడిలోకి తీసుకొని ఎంగిలి మెతుకులు చేరి బుదగరిచ్చి తినిపిస్తాదో నా సెత్తకుండి ఎత్తుకొని ఆడిస్తాదో నా సెత్తకుండి తల్లిదండ్రి లేని పోరలు దూర సంచులేసుకొని గల్లి గల్లి తిరుగుకుంటా అన్నమోగని అరుస్తుంటే సీస పెంకలు పాలితేను ఇనుప ముక్కలు దాచిపెట్టి అది పిలిచి పిలిచి పైసలు ఇస్తాదో నా సెత్తకుండి ఫికరు చెయ్యొద్దంటాదో నా చెత్తకుండి అది ఎంత ఇడవలే రాజుల్ని విడవలే ప్రైమ్ మినిస్టర్ని విడవలే చీఫ్ మినిస్టర్ని విడవలే పోలీస్ దొరల్ని విడవలే దుర్మార్గుల్ని విడవలే సాహిత్యంలో చెట్టును కొమ్మని చెప్పు కాలుని ల్యాబరేటరీని మొత్తం ఈ సమాజానంతా అలా చేయడం ప్రారంభించా ఈ మొత్తం వేవ్గా కదిలిపోయింది ఆ శక్తిని ఎదుర్కోవడానికి వాడు కాల్ చేసేసరికి నేను అప్పుడు ఇక్కడ పొద్దున వచ్చాడు సాయంత్రం 5 ఏప్రిల్ నాడు ఫస్ట్ 1997 నాడు ఒక 3 బస్సులు నిండా నక్సలైట్ బాధితులమని పోలీసుల డ్రెస్లలో డిఎస్పిఎస్సిఐ ర్యాంక్ వాళ్ళని మఫ్టీలో అప్పుడున్న హెచ్ఏ దొరకు రిప్రజెంటేషన్ ఇచ్చి డీజీపీ అక్కడ నుండి కన్నాభిరామ్ ఇంటి మీద దాడి చేసి అక్కడ నుండి ఇంటి మీద వచ్చి దాడి చేశారు ఇన్ సర్కిల్ అప్పుడు నా సత్యమైన విమల వీళ్ళ సహాయంతో నేను ఈ ఇల్లు నుండి పారిపోయాను దుంకి మఫ్టీ డ్రెస్లో కరెక్ట్గా 1 డే బిఫోర్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ నాడే ఆ రోజు అయిపోయింది మళ్ళీ ఏప్రిల్ 5 నాడు జగ్జోహన్ రామ్ బర్త్డే ఆ ప్రాంతంలో నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశారు నాకు అనుమానంగా ఉండే కానీ అలా బతికిచ్చినాం ప్రజలు ఏప్రిల్ 6 ఈవినింగ్ నేను ఇంట్లో ఉన్నాను చదువుకుంటున్న టీ ఇచ్చింది విమల ఉన్నది అక్క మాకు చాలా కష్టాలు వచ్చినాయి నేను అక్కకి చెప్పుకోవాలి మేము వరంగల్ నుండి వచ్చినామని ఒకరు వచ్చారు అక్క మా భూమి ఒకటి గుంజుకుండా అని వచ్చాను అట్లా కూర్చోండి ఛాయ్ ఇస్తామని ఛాయ్ తీస్తానికి వచ్చి ఎవరు అనుమానంగా ఉంది పోవు కానీ సరేలే లుంగి కట్టుకొని నేను వచ్చిన నా వెనకనే వచ్చింది ఫస్ట్ ఫైరింగ్ చేశాడు ఫస్ట్ షాట్ ఇంట్లోనే అక్కడనే గేట్ దాటగానే ఇప్పుడు మీ షాట్ ఫస్ట్ షాట్ కొట్టాడు కింద పడిపోయాను పడిపోగానే విమల ఆయనతో కొట్లాడడం ప్రారంభించి అయితే ఆమెను తప్పించి కొట్లాడాలనుకున్నాడు 6 బుల్లెట్లు కొట్టాడు నెత్తురు మడుగులో నేను అలా రాలిపోయా వాళ్ళు చనిపోయిందని ఊపిన తర్వాత నా పెద్ద కుమారుడు తర్వాత వెన్నెల వాని కారును వెంటాడింది నా పెద్ద కుమారుడు సూర్యుడు చంద్రమేమో అక్కడ వేరే కాలేజీలో ఉండే లేదు దూరంగా ఆ విమల నన్ను ఎత్తుకొని ఈ లోతుకుంటకు పోయారు స్కూటర్ మీద అక్కడ నుండి ఎవరు రాలే ఒక ఆటో అని బతిలాడాం కొంత దూరం తీసుకొని వాళ్ళు వెంటాడుతున్నాను భయపడ్డాడు నా కొడుకు ఆటో నడిపించాడు
आड़के गांधी हास्पिटल वेलाम चाल मंद चुटार अब विमल अंदर काल मोक्त चूस्त आटो आनी पैसल ब्लड वूपाय अब नव्को आम चपा ने बतकनी का अर्थमें चलना रक्त मड़गे अड़क अल्लन तरह फस्ट वाले तरह को फस्ट एड अच्छे निम्स तस्को आर बुलेट संवसम आर नन इयर बागें नैन प्रजा मोटमोट मटिचन अंडरग्रउंड ना मुखल मुखल नरकेसा पड़ता उ सो अदे अन तरह नैन मल्ल रिकवर अन तरह मुझे चूसको गुंत वाल हास्पिटल अंत निम्स अंटे अंदर चलोरा अंटे ओहो टेस्ट मोतम डाक्टर परस्तार ले नी लेकिन गुंत प्रपंचा तिपेस्ता अभी 1997 एप्रिल 16th ना अभी 6th ना इक जारी अटाक सो अड्चे मनमेंटे आ रोज बैठक तरह प्रेस क्लब को अब मंच पाट राशा वेरी फेमस आज पत्रिका विलेखर अड़गर मेर अट्लाटे अब मेरे वन इयर अदा मेरे राशार एम राशन अद होले होलो होली होला होली होला होले होलो पोद्दुदिरुगुडु पुव्वु पोद्दुनु मुद्दाडे तोलि पोद्दुनु मुद्दाडे अडविलो वेन्नेलम्म आकुल मुद्दाडे चिगुराकुल मुद्दाडे पोत्तिल्लो नेत्तुरु गुड्डुनु तल्ली मुद्दाडे కన్న తల్లి ముద్దాడే పాల సేపులను పాపలు ముద్దా హోలే హోలో హోలీ జవోలా హోలీ జవోలా హోలే హోలో హోలం పారి పారి పిల్ల ఏరు పారి పారి తల్లిని ముద్దాడే తల్లి ఏరును ముద్దాడే సంద్రమమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే నీటి చుక్కల ముద్దాడే ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాళ్ళను కోకిల ముద్దాడే కోకిల రాగం ముద్దాడే పాడి పాడి మూగపోయిన కోకిల గొంతును నెమలి ముద్దాడే నెమలి నాట్యం ముద్దాడే అలలో నాలో హానివల యుద్ధముల్లో యోధుణ్ణి తుపాకీ ముద్దాడే యుద్ధముల్లో యోధుణ్ణి తుపాకీ ముద్దాడే ఆ తూటలు ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి భూతల్లి ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి భూతల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే దిస్ ది సాంగ్ నేను బయటికి వచ్చాక ప్రెస్ క్లబ్ లో పాడాను సో అట్లా ఈ 20 ఏళ్ల నుంచి మనము అర్జీలు పెట్టాం ప్రభుత్వానికి చెప్పినాం కోర్టు చుట్టూ తిరిగినాం ఈ 20 ఏళ్ల నుండి వచ్చిన అందరి ప్రధానమంత్రులకు చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రికి చెప్పినాం డీజీపీకి చెప్పినాం హత్య జరిగింది నిజమే తుపాకి గుండు మెడ వెన్నుపూసల ఉన్నది నిజమే అంతకులు దొరకలేదు నిజమే భవిష్యత్తులో దొరకటట్లు లేరు కేస్ క్లోజ్డ్ అంతే కదా మళ్ళీ విమల మళ్ళా కేసేసి నో అంతకులు ఎవరున్నారో వాళ్ళని మీరు ప్రజల ముందు ఉంచాలని జరిగింది రేపు ఏప్రిల్ 1997 6th నాడుకి 20 ఏళ్ళు ఈ తుపాకి గుండు వయసు తుపాకి గుండుల వయసు 20 ఏళ్ళు ఆ 20 ఏళ్ళు తుపాకి గుండులు ఎన్న పూసలు పెట్టుకొని 6 లక్షల కిలోమీటర్లు తిరిగిన తెలంగాణ కోసం గ్రేట్ 6 లక్షస్ ఇప్పటికి మొన్ననే మా అమ్మ చెప్పిన లెక్క ప్రకారం 70 ఏళ్ళల్లో ఉన్నా ఇంకా మిగతా జీవితం ఒక మహాజన సమాజం కానీ గద్దర్ గారు మీకు ఎవరి మీద అనుమానం కూడా లేదా ఎవరలా చేసుకుంటది నేను నా శత్రువు ఎవడో అనేది తెలుసు మీకు తెలియదా తెలుసు కదా నేను ఎవరు ఎంత మీరు సమాజం మీద ప్రశ్నలు సంధించినా వ్యవస్థ మీద ప్రశ్నలు సంధించినా ఎవరు కరెక్ట్ గా పని చేస్తుంటారన్నది మీకు తెలిసే ఉంటుంది కదా 100% ప్రభుత్వం ముఖ్యమంత్రి పాలకులకే కదా నేను ఇంత కోటాది మంది ప్రజలకు ఇష్టం ఉన్నవాడు శత్రువు ఎవడు ఉంటాడు పాలకుడే కదా
పాలకుడు ఎప్పుడైనా ఏదైనా ఇస్తాడు తన కుర్చీపోతంట ఊరుకోడు తన అధికారానికి ప్రశ్నిస్తున్నాడు కదా వీడు కానీ అప్పటిలో హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ గారు ఆ తర్వాత కాలంలో దేవేందర్ గౌడ్ గారు స్థాపించిన పార్టీకి మీరు చాలా మద్దతు పలికారు కూడా అవును కదా మరి ఇది కొంచెం కాంట్రడిక్టరీ గా అనిపిస్తుంది నాకు కాంట్రడిక్షన్ ఏంటంటే వాడు ఆ పదవులు ఉన్నప్పుడు కాంట్రడిక్టరీ నేను తెలంగాణకు వచ్చినప్పుడు మళ్ళీ మారిపోయింది మార్తది కదా ప్రతిది ఇక్కడ ఐడియాలజీ ఒకటైంది అంటే మార్తది కదా మార్తది కదా పొద్దుగల్ల అన్నం పరమాన్నం పగటికి కొంచెం మంచి అన్నం పొద్దుపుయితే మెత్తన్నం పులుసు తెల్ల పులిసిపోయిన తెల్లారితే పురుగుల అన్నం పరమాన్నం టైం అండ్ స్పేస్ కాబట్టి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని వచ్చింది కాబట్టి అది మనము దొరయేంది రో దొర అని అంటాం కానీ తెలంగాణ ఉద్యమించడం దొర పక్కకే ఊకుంటే మరి తెలంగాణ కావాలన్నాం కాలం మారిపోతది కాలం కానీ ఇలాంటి సందర్భాలు మీ జీవితంలో చాలా చోటు చేసుకునే కదా గద్దర్ గారు బ్రహ్మాండంగా ఇప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు కాకముందు వాళ్ళు ఉద్యమకారులు చెన్నారెడ్డి గారు అవ్వచ్చు కేసీఆర్ గారు అవ్వచ్చు వాళ్ళందరూ అప్పుడు మీరు అసలు 1969 లో తెలంగాణ ఉద్యమం అన్నది మొదలు పెట్టిందే మీరు అబ్సల్యూట్లీ ఎంతో మంది తర్వాత రాజకీయ నాయకులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు కానీ రాజకీయాల ద్వారా వాళ్ళు వాళ్ళ గలాన్ని వాళ్ళ వాళ్ళ బాటని ఇంకా కొంచెం స్పష్టంగా తెలియజేయగలిగారు మీరు ఓన్లీ పాట ద్వారా చేయగలిగారు బట్ పాటకు చాలా బలం ఉంది బట్ ఆ తర్వాత కాలంలో అదే ముఖ్యమంత్రులతో మీకు మళ్ళీ సంఘీభావం ఏర్పడలేదు వాళ్ళతో నేను ఇప్పుడు సంఘీభావం ఎప్పుడు ఏర్పడుతుందమ్మా నా చెయ్యి ఇంత ఇస్తే వాడు ఇంతనాన్ని ఇస్తే షేక్ హ్యాండ్ అవుతుంది నేను ప్రజల మనిషిని ప్రజలకి కావాలని అంటున్నా ఈ రోజు కూడా అదే కదా 3 సంవత్సరాలు అయ్యింది 3 సంవత్సరాల తర్వాత అభివృద్ధి అనేది ఇక్కడ నుండి వద్దు షార్ట్ చేయండి ఇంపార్టెంట్ పొలిటికల్ క్వశ్చన్ అభివృద్ధి ఇక్కడ నుండి వద్దు అంటున్నా ఇక్కడ నుండి చేయమంటున్నా అది కొట్లాట తెలంగాణ వచ్చింది తెలంగాణలో మొత్తం కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు కదా నువ్వు నీకు వచ్చింది నీకు అధికారం ఇచ్చాడు ప్రజలు ఓకే కానీ నువ్వు తీసుకునేటటువంటి అభివృద్ధి ఇక్కడ నుండి కాదు కేంద్ర నుండి చేయండి అది ఉంటది నేను ప్రశ్నిస్తా అప్పుడు ఎట్లా సఖ్యత కూర్తది నాకు ఆయనకు ఓ పోయేట్నే నాకేమీ పెద్ద ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా నేను మహోన్నతమైన త్యాగాలు చేసిన పార్టీ సభ్యుని అది చాలామంది చెప్పాలి ప్రపంచాన్ని మార్చాలనుకొని మరి అందరినీ ఇక్కడ ఎంతోమంది పాటలు రాస్తారు పాడతారు వాళ్ళందరి మీద ఫైరింగ్ జరగలేదు 32 కేసులు ఉన్నాయి నా మీద ఉరి శిక్ష పడుతుంది అప్పుడేం రాస్తావు అప్పుడేం టీవీ ఛానల్ని రికార్డ్ చేస్తావు గద్దర్కు 32 కేసులలో అనేక కేసులలో నన్ను ఉరేస్తారు రేపు అప్పుడేం తీస్తావు ఏమని చెప్తావు ప్రజలకు దిస్ ది పాయింట్ ఒక మహోన్నతమైన త్యాగాలు చేసినటువంటి ఉద్యమంలో నేను సభ్యుని కాబట్టి నేను అంత ఈజీ కాంప్రమైజ్ కాను కదా శాంతి చర్చలప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తోడు నమస్కారం పెట్టినాము చెన్నారెడ్డి గారు నన్ను వచ్చినప్పుడు మా కవి వచ్చిండు అన్నాడు ఎన్టీ రామారావు మా కళాకారుడు రండి రా అన్నాడు చంద్రబాబు నాయుడు ఉంటే అది ఎన్కౌంటర్ జరిగితే కొట్లాడినాం కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడినాం రోషన్ నీ పాలన చూడని రాసినాం ఎవరి మీద ఎవరు ఇంతమంది ముఖ్యమంత్రుల్లో ఎవరు కొంచెం అందరిలో కాస్త బెటర్ అనుకుంటారు మీరు అందరికి నా పాటలు అంటే ఇష్టం చాలా ఇష్టం ఎవరికి చాలా మీ ఉద్యమం మీ ఉద్యమం ఒక మాట చెప్పాలంటే నా పాటలు నేనంటే కూడా చాలా ఇష్టం వాళ్ళకు కాదని ఇప్పుడు కూడా పోతే మా ముఖ్యమంత్రి దగ్గరికి అనుకో గద్దరన్న వచ్చినంటే రమ్మని అంటాడు కానీ రాజకీయాలతో డిఫరెన్సెస్ ఉంటాయి కదా దట్ ఈస్ ది పొలిటికల్ లైన్ ఉంటాయి పొలిటికల్ గా ఉంటాడు కౌరవులు పాండవులు అన్నదమ్మలే యుద్ధం వచ్చిన తర్వాత బావాటు బామర్దిట్టు జావు మరి మీరు ఇంత పాపులర్ ఇంత ప్రజల్లో మీకు ఇంత క్రేజ్ ఉంది మీరు ఎందుకు రాజకీయాల్లోకి ఎందుకు డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎందుకు రారండి దాని ద్వారా మీరు డిఫరెన్స్ తీసుకురాగలుగుతారు కదా అదే ఇప్పుడు వేస్తున్న ప్రశ్న అదే నేను ప్రజలు కూడా మనకి వేస్తున్నది ప్రజలకు మనం వేసేది ఈ దేశం 2019లో అయినా అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా 2019 అట్లాంటి నేను ఎప్పుడు ప్రజలనే ఉన్నా మనం మాట్లాడుకుందాం ఈ మొత్తము వ్యవస్థలో రాజకీయ అధికారం రావాలంటే ఓట్లతో రావాలి 1 మ్యాన్ 1 ఓట్ కానీ 1 మ్యాన్ 1 ఓట్ ద్వారా అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేతే 25% ఇంప్లిమెంట్ చేసినా
నేను ఆ రాజకీయాలకు రావడానికి గౌరవించడానికి సిద్ధంగా ఉన్న ఇయాల కూడా అంటే 25% కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదా నమ్ముతున్నారు మీరు ఖచ్చితంగా ఉదాహరణకి మామా నాగులో ఓ మామ నాగులో నోట్లకు పుట్టినోడు నోట్లకు పుట్టిన లీడరు కోటీశ్వరయ్యరో కోట్లకు పడిగెత్తరో మామ నాగులు ఓట్లకు పుట్టినోడు ఓడిపోయి ఏడ్సరో మామ నాగులు ఓ మామ నాగులు చాలా ఫేమస్ పాటలు రాస్తాను మామ నాగులు సీతాడుతో పాతాళం లోతుగలో వచ్చురో మామ నాగులు ఇసంపురుగు మనిషి ఇసంపురుగు మనిషి లోతు ఈశ్వరుడు కొలువడో మామ నాగులు ఇట్స్ అనేబుల్ టు ఇసంపురుగులు ఇవన్నీ సో అందుగురించి వన్ మ్యాన్ వన్ ఓట్ ఓకే మరి ఏడి మహో ఆ ఉత్తముడు ఏడి ఓ లాల్ బహదూర్ శాస్త్రం పోనీ మావది కదా అటువైపు లాంటివాడు నెహ్రూ ఇచ్చిన ఆ షేర్ అది ఉండే కదా ఒకటి గవాస్కోట్ గదొకటే ఉండనట అది దాచిపెట్టుకుని వేసుకుంటుండే ఎప్పుడన్న ఏరి ఆ మహా ఉత్తముడు ఏడి ఆ ఉత్తమోత్తం చూపించు నేను ఓటేస్తాను వంటనో కదా నువ్వు రావా అని అడేడి నేనేస్తా ఇప్పటివరకు దాకా నా ఓటు లేదు నా ఓటు నామోదు చేయించుకున్నా మొన్ననే ఎందుకు ఇన్ని రోజులు వేయలేదు ఎందుకు లేదంటే ఇన్ని రోజులు వేయలేదని కాదు ఆ ఇన్ని రోజులు కానీ ఇప్పుడు కానీ నాకు ఆ ఏదైతుందో ప్రజలు వాళ్ళందరూ వేసుకోవాలని చెప్పారు కానీ 2014 మీరు ఏదైతే ఆకాంక్షించారో తెలంగాణ రావాలని కోరుకున్నారు తెలంగాణ వచ్చింది అప్పుడు జరిగిన ఎన్నికలు అప్పుడైనా మీరు ఓటు నమోదు చేసుకుని వేయాలి కదా చూడండిమా నాది ఓటు ఉంది కానీ ఓట్లకు వచ్చేటటువంటి ప్రజలకు ఓట్ల చైతన్యం కూడా జరగాలి లేకపోతే ఎక్కడైంది ఇప్పుడు ఏమైనది నోట్లకు పుట్టిన లీడరు కోట్లకు పడిగెత్తారు అంటే లీడర్ ఓడు నోట్లకు పుట్టిండట ఓడు ఓట్లకు పుట్టిండట రెండు రకాల లీడర్లు అయినారు మనీ మీడియా మాఫియా కోఫియా తోఫియా ఇప్పుడు ఏడికే ఏడుందమ్మా నువ్వు ఉంటావా నేను ఉంటానా అది గురించి అది మారాలి అందుగురించే ఎవడురా ఉత్తముడు నా ఓటేస్తా అంటున్నా ఇప్పుడు ఒక మహా సమాజాన్ని మహాజన సమాజాన్ని ఒక సమాజాన్ని కోరుకుంటున్నా ఓ సంఘం ఒక పార్టీ కాదు నేను కోరుకునేది ఒక ఆర్య సమాజం ఒక బ్రహ్మ సమాజం ఒక బుద్ధిజం సమాజం ఒక కమ్యూనిజం సమాజం నేను ఒక మహాజన సమాజం కోరుకుంటున్నాను ఇక్కడ అందరూ ఒక పూట తిండి దొరకాలి అందుగురించి తెలంగాణ వచ్చినట్టు చెప్పిన నీ కోరిక ఏందని ఒక పత్రిక వీళ్ళే కడితే పశువులకు కడుపు నిండా గడ్డి పసిపిల్లలకు కడుపు నిండా పాలు ముసలవ్వలకు సచ్చే ముసలవ్వలకు ఇంత మందు మా ఆడి ఊర్లకు పెళ్ళి మా కొడుకులకు కొలువు ఇక తక్కినవన్నీ మీరే తీసుకోమన్నా హైటెక్ సిటీలు ఆ సిటీలు అమెరికా పోయి వచ్చేది మొత్తం మీకే ఎంత గొప్పగా ఉంది కానీ తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి శక్తి అదే కదండి నీళ్లు నిధులు నియామకాలు వాళ్ళు మొదటి నుంచి పోరాడేది ఈ మూడు విషయాల మీదే కదా మీరు అన్న మాటలే వాళ్ళు అందరూ అన్నది అదే 1969 నుంచి కూడా అందరూ కోరుకునేది అదే ఉద్యమం చేసేది దానికోసమే తెలంగాణ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు నీళ్లు నిధులు నియామకాల కోసమే అవునమ్మా తెచ్చినాక పంచాలే కదా పంపకాలు కూడా జరగాలి అందుకే ఇక్కడ చాలామంది మాకు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలన్నారు అంటే మా 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 పరిపాలనమే ఇప్పుడు వన్ ఫర్ మా కొత్త బడ్జెట్ ఉంది మన బడ్జెట్ మన రాజులు మన పాలన అది వాళ్ళ బడ్జెట్ కాదు ఇది కదా నిధులు నియామకాలు ఇవన్నీ నిధులనే కానీ అదే సమయంలో నేను ఒక స్లోగన్ ఇచ్చాను శాంతి యాత్రలో మా నీళ్ళు మా భూములు మా వనరులు మా ప్రేమలు మా పాలన అమరుల స్వప్నం అంటే నీ క్యాబినెట్లో ఎంతమంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు నీ కింది నుండి పైదాకా నీ రాజకీయమైన సిస్టంలో ఎంతమంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు నీ అడ్మినిస్ట్రేషన్లో ఎంతమంది త్యాగాలు చేసిన ఉన్నారు అనేది చూస్తుంటారు ప్రజలు పాలకులుగా మారడంతో పాటు పాలన విధానం కూడా మారాలి కదా అందుకే ఇప్పుడు ఎందుకు నేనే కాదు మూడేళ్ళు కాకముందు ఇంతగానో మళ్ళా ఆల్రెడీ గుసగుసలు మొదలైనవి తెలంగాణ మీద అంత తొందరగా ఎట్లా ఎందుకు మొదలైనవి నేననేది కాదు ప్రజలకు పోతే తెలిసిపోతుంది కానీ మీకు కేసీఆర్ గారు చాలా వ్యక్తిగతంగా తెలుసు మీరు ఎప్పుడు ఆయన డైరెక్ట్గా కూర్చొని మాట్లాడి ఈ విషయాలన్నీ ఆయనతో చర్చించలేదా చూడుమా
ఒక కవి తన పాటలు ఆ మాటల ద్వారానే ఎక్స్‌ప్రెస్ చేస్తో నేను ఎప్పుడు ప్రజల మధ్య ఉంటా బట్ అది కాకుండా కూడా ఇప్పుడు ఈయనతో కొంచెం ఇప్పుడు ఉద్యమం బానే ఉంది కదా అంటున్నాను ఇక్కడ ఒక రెండు విషయాలు ఉన్నాయి మేము ఉద్యమాల ద్వారా తెలంగాణ వస్తది అన్నాడు ఆయన ఓట్ల ద్వారా వస్తది అన్నాడు ఇవి రెండు అక్కడ రెండు డిఫరెంట్ ఐడియాలజీ రెండు విషయాలు ఆయన ఓట్ల ద్వారా వచ్చింది ఆయనకి ప్రజల అధికారం ఇచ్చాడు ఇప్పుడు ఆయన చేయాలి దట్ ఇస్ హిస్ డ్యూటీ టు డు నాట్ మీ మా ప్రజలది కాదు ఇప్పుడు ఈ టర్మ్ వరకు తన యొక్క పాలసీస్ నీట్నెస్ ఉంది కేసీఆర్ గారు ఉన్నారు అనుకోండి కేసీఆర్ ఒక దశలో నేను వాళ్ళ ఇంటికే వెళ్ళాను కావాలిచ్చుకున్నాడు కేసీఆర్ ని అడగండి ఏ పాటలు గద్దరని ఇష్టమో ఆయన సిద్ధిపేటలో ఉన్నప్పటి నుంచి అడుగుండ్రి ఏమైనా పాటలు నువ్వెట్లిన్నావు అన్నది ఎప్పుడు నినవాన్ని పోయినప్పుడు అడుగు చెప్తాడు కాబట్టి కేసీఆర్ అనేటైన ఒక వర్గము ఒక దృక్పథం ఉండి ఒక పొలిటికల్ పార్టీస్ నుండి వచ్చిన ఆయన నేను 70 ఏళ్ళు ప్రజలతో జీవించి ప్రజా ఉద్యమాలు ఉండాలి నేను ఒకటే పార్టీలో ఉన్నాను నా పేరుని మార్చలే ఈ రోజు వరకు ఒక కమిట్మెంట్ తోటి ఉన్నా ఆయన కమిట్మెంట్ ఆయనకి ఆయన క్లియర్గా చెప్పుకుంటూ ఫక్తు రాజకీయం నాది ఆయనది ఎప్పుడు ఫక్తు రాజకీయమే మనమే ఉద్యమకారుడు కేసీఆర్ గారు అది దాని పాపం అంటున్నాం కానీ ఆయన నవ్వుతుంటాడు అరే నేను ఎక్కడ ఉద్యమకారుడు రేడు ఫక్తు రాజకీయం అని కాబట్టి ఇక్కడ నేను కేసీఆర్కు చెప్పేది ఏంటంటే అశేషమైన కోట్లాది మంది ప్రజలు తెలంగాణలో పాల్గొనడం వల్ల తెలంగాణ వచ్చాయి వాళ్ళు కొన్ని కోరుకుంటారు భౌగోళిక తెలంగాణ ఇప్పుడు వచ్చింది త్యాగాల తెలంగాణ తీసుకురావాలి ఎస్ దానికోసం ప్రజలు ఉద్యమిస్తారు దానికోసం ప్రత్యేక త్యాగాల తెలంగాణ కోసం కూడా రేపు ఒక రాజకీయ నిర్మాణ రూపం జరగవచ్చు అటువంటి రాజకీయ నిర్మాణంలో నేను మహోన్నతమైన పాటనేం కూడా కావచ్చు మిగతా జీవితంలో ఇప్పుడు అయితేనట మహోన్నతం భౌగోళిక తెలంగాణ వచ్చింది నిజమే నువ్వు కూడా నేను కూడా ఆయన ప్లేస్ నుండి అదే చేయాలి ఉదాహరణకి మా ఊరుకు చెరువు తూప్రాన్లో రెండు చెరువులు నింపారు హరీష్ గిట్ల 3.5 కోట్లు తీసుకొచ్చినాము 3 కోట్లు కాంగ్రెస్ ఇచ్చింది తక్కింది హరీష్ ఇచ్చిండు అదంతా సక్సెస్ చేశాడు చెరువులకు నీళ్ళు తీసుకొచ్చే వరకు భౌగోళిక తెలంగాణ చెరువు నీళ్లు పంపేది ఒక సామాజికమైన సమస్య కానీ అందరికీ నీళ్లు పంపించేది విప్లవ సమస్య ఇది ఉన్నది అట్లే మిగిలి చెరువు నింపినం తూప్రాన్ చెరువు ఆ చెరువు కింద దోర భూమో జారి మగు లాడి ఆ 20 ఎకరాలు ఉన్నాయి చెరువు అని అది పోయింది ఆ 20 ఎకరాలు ఇమీడియట్గా మార్చలేడు ఆ 20 ఎకరాల ముందు నీళ్ళు పోతాయి తర్వాత శాఖలోని మంగలోని పోతాయి తర్వాత కూర్చోరా మాలమాదుగోనికి ఎక్కడో ఉంటుంది కూర్చు అక్కడికి పోతుంది అంటే భౌగోళిక తెలంగాణ నీళ్ళు తెచ్చేవారే కరెక్టే భగీరథి నీళ్లు మంచిదే గోదావరికెళ్ళి ఎత్తుకొచ్చినావు కానీ నేనేమంటా అంటే ముందు ఎవరికి ఇస్తావు ముందు మా బీదోళ్ళకి కింది వాళ్ళకి ఏమున్నాయి 2 సార్వలు ఒక కుండ ఒక బాగు అనే తర్వాత వీనికి తర్వాత మీది ఉన్న వాళ్ళకు సొంపు సంపు అన్నీ నింపుకుంటారు నింపుకో ఎస్ భగీరథ వద్దా అనట్లేదు నీళ్ళు మా నీళ్ళు మాకేంటనంటే మరి వీళ్ళకి రావాలి కదా నీళ్ళు మొత్తం ఈ మొత్తం కాంట్రాక్ట్లు ఉన్నాయి ఏవి మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చినావు ఏవి పైపులు ఇప్పుడు వేసేది మన పోరగాళ్ళు చాలామంది ఉన్నారు పైసలు పెట్టారనుకో పెద్ద కాంట్రాక్ట్ ఆయనకి ఇంజనీర్లకు అందరికీ మొత్తం ఇచ్చేసాయి 3-3 నెలలు మా తూప్రాని ఏరియా ఎంతమంది ఉన్నారో కమిటీ వేసేసి మీరు ఉండుండ్రా 3 నెలల పని దొరికేది కదా దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ అదర్ సేస్ ఇక్కడ ఉన్న రైలు కట్ట కాడు ఉంది పోయి చూడండి షార్ట్ చేసుకోండి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఆ గుడిసెలలో పోయిండు థ్యాంక్స్ అక్క చేయి అక్క ఇప్పించింది అక్కడ 152 పట్టాలు ఇప్పించింది ఆమె చంద్రకిరణ్ మా అబ్బాయి చనిపోయిన పేరు మీద చంద్రకిరణ్ వచ్చిండు సీఎం ఇచ్చిండు అక్కడ అక్క కూడా పోయింది ఏ ఇది కూడా తీసుకుపోయి చూపించింది ఇక్కడ వెనక మీటింగ్ పెడితే దీన్ని మన మారుస్తాను అన్నాడు అదే కదా మార్పు జరగాలి గుడిసెలు లేని తెలంగాణ నీ కళ కానీ 3 నెలలైనా కానీ ఆ గుడిసె అట్లా ఉందని వాడేమనుకుంటాడు మా దూర నీ ఏమమ్మా ముఖ్యమంత్రి వచ్చాడు గుడిసెలు లేని కళ నా గుడిసె కట్టడం ఉంది గల్లీ చిన్నది గరీబుల పెద్దది మా ఎంకడన్నట్టు కాబట్టి భౌగోళిక తెలంగాణలో మౌలికమైన మార్పులు జరిగాయి అది త్యాగాల తెలంగాణలోకి వెళ్ళాలి పరివర్తన జరగాలి కానీ గద్దర్ గారు 3 ఏళ్ళు చాలా తక్కువ సమయం అని మీరు అనుకోవట్లేదా ఇంకొంచెం టైం కావాలేమో అంటే మీరు అంటే ఇప్పుడు నేననేది టైం ఎక్కువ నా తక్కువ అని కాదు అంటే నేను అనేది పని స్టార్ట్ అయ్యింది పని కూడా స్టార్ట్ కాలేదు అనుకుంటున్నారా మీరు లేదు నేను అట్లా అనడం లేదు
అభివృద్ధి పై నుండి స్టార్ట్ అయింది అంటున్నా ఓ కింద నుంచి స్టార్ట్ కాలేదు అంటే కింద నుండి స్టార్ట్ కావాలి అదే అక్కడనే నీకు త్యాగాల తెలంగాణ ఇప్పుడు వచ్చేసింది ఎజెండాలోకి కింద నుండి స్టార్ట్ కావాలి నీ క్యాబినెట్ తెలుస్తది ఎవరు ఉన్నారు నీ నిర్మాణం తెలుస్తది అంటే డెమోక్రసీలో ఓటు ఎగ్జిక్యూటివ్ ఐఏఎస్ ఐపిఎస్ లు జుడిషియరీ నీ పత్రికలు వీటిని పడితే గద్దర్ ఇది దీన్ని చూసి చెప్తుంటాడు ఓహో నీ పత్రికలు ఎటు పోతున్నాయి అంతకున్న ప్రభుత్వంలో ఎట్లుంది స్వేచ్ఛ ఎక్స్ప్రెషన్ ఎటు పోతుంది నీ క్యాబినెట్లు ఎవరెవరు ఉన్నారు అరే వీళ్ళు ఎట్లు వచ్చిండు ఈయనకి ఏం చెప్తాను నేను గద్దర్ పోయి చెప్తే అర్థమవుతుంది నీ క్యాబినెట్లు ఎవరెవరు ఉన్నారు నీ కాంట్రాక్ట్లు ఎక్కడెవరు ఉన్నారు నీ పాలన ఎటువైపోయింది నీ మనీ ఎక్కడ పోతుంది నీ నిర్మాణం ఎటు పోతుంది ఇవన్నీ చూస్తారు కదా నేనే కాదు కదా ప్రజలు చూస్తారు కదా పాలన యొక్క డైరెక్షన్లో భౌగోళిక తెలంగాణ అనేది పైన ఉండే ఉంటుంది కింద నుంచి రా ప్రజలు కింద నుంచి కోరుకుంటారు తెలంగాణలో పాల్గొన్న వాళ్ళు కానీ గద్దర్ గారు ఉద్యమాలతోనే తెలంగాణ సాధించాలని మీరు కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం రాజకీయం ద్వారానే తెలంగాణ సాధ్యం అన్నారు కానీ మీరు మధ్యలో ఒకసారి ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు తెలంగాణ ప్రజాఫ్రంట్ దాని గురించి ఏమంటారు మరి తెలంగాణ ప్రజాఫ్రంట్ అనేది పొలిటికల్ పార్టీ కాదు ఫ్రంట్ అంటేనే ఆ భావాలున్న వాళ్ళ సంఘాల యొక్క అన్ని కారణాల యొక్క సంఘం అయితే తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏం చేసిందంటే అంతకుముందు జనరల్గా ఉన్న దాన్ని అందరినీ దాన్ని ఒక రాజకీయ శక్తిగా మార్చింది రాజకీయ పార్టీ కాదు పొలిటికల్ ఫోర్స్ ఆఖరుకు బూర్జువా పార్టీలు ఏ పార్టీలు అనేటువంటి ఒక స్లోగన్ ఇచ్చినాం పార్లమెంట్లో బిల్లు పెట్టాలని అంబేద్కర్ చెప్పిన ఆర్టికల్ 3 ప్రకారంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ వచ్చిన తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టాలనే స్లోగను అన్ని పార్టీల యొక్క స్లోగన్ అయిపోయి అది మాత్రమైన ఉద్యమంలోకి మారింది సో అది ఆనాటికి తెలంగాణ ప్రజాఫ్రంట్ ఒక రాజకీయ శక్తి మాత్రమే ఒక రాజకీయ శక్తి మాత్రమే కానీ రాజకీయ పార్టీ మాత్రం కాదు రాజకీయ శక్తి వేరు రాజకీయమైన పార్టీ వేరు రాజకీయ శక్తి అనేక రూపాలు చెందొచ్చు ప్రపంచంలో భారతదేశంలో రాజకీయ శక్తి అభ్యుదయ శక్తి కావచ్చు అది విప్లవ శక్తి కావచ్చు అది రిఫార్మిస్టిక్ శక్తి కూడా కావచ్చు కాబట్టి అక్కడ తెలంగాణ ప్రజాఫ్రంట్ ఇట్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ ఫ్రంట్ అది అనేక భావాలు ఉన్నారు ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధిస్తామన్న వాళ్ళంతా ఆ ఫ్రంట్లు ఉన్నారు ఓట్ల ద్వారానే తెలంగాణ సాధిస్తామన్న వాళ్ళు ఒక పాయగా ఉన్నారు ఈ రెండు పాయల మధ్య జరిగిన ఉద్యమమే కాబట్టి విద్యార్థులు స్త్రీలు అనేక జేఏసీలు ఉద్యమాలను తీసుకున్నారు కాబట్టి మనం ఆ ఫ్రంట్కు మనం నాయకత్వం వహించాం దట్ ఇస్ సో ప్రస్తుతం ఉన్న తెలంగాణ జేఏసీ ఇంకా ఉంది కోదండరామ్ గారు ఇంకా దాన్ని గళం విప్పుతున్నారు చాలా బలంగా అది కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా చాలా సందర్భాల్లో ఆయన గళం విప్పారు కోదండరామ్తో మీరు కలిసి పనిచేస్తున్నారా లేకపోతే మీది సపరేటా అంటే ఎప్పుడైనా మొదటి నుంచి ఒక ప్రిన్సిపల్ తీసుకున్నాం మార్చ్ సపరేట్లీ స్ట్రైక్ టుగెదర్ ఓకే మార్చ్ సపరేట్లీ అన్ని వేళ్ళు ఉంటాయి కానీ ఒక వస్తువును పట్టాలని కిందికి రావాలి ఇట్లా పెద్దది చిన్నది లేదు కాబట్టి కోదండరాం ఒక పొలిటికల్ జేఏసీ అని పొలిటికల్ పార్టీలు ఆయన కలిసి పెట్టుకున్నాడు గద్దరు పొలిటికల్ పార్టీలు లేవు అందులో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు పొలిటికల్ జేఏసీ పొలిటికల్ను కొందరు స్వాగతించారు మేము వ్యతిరేక శ్రీకృష్ణ కమిటీ రండో భలే చితి పేర్చి కూర్చుంది రన్నా శ్రీకృష్ణ కమిటీ రండో భలే చితి పేర్చి కూర్చుంది రన్నా ఆరు సూత్రాలతో ఉరితాడు పేనింది ఆరు సూత్రాలతో ఉరితాడు పేనింది తెలంగాణ తల్లి ఉరి వేసిపోయింది శ్రీకృష్ణ కంటి రండో నీకు చితి పేర్చి కూర్చుంది రన్న శ్రీకృష్ణ మేనేమి రిపోర్ట్ ఇవ్వలేదు శ్రీకృష్ణ కమిటీకి అది ముందే ఊహించడం ఇది చితి పేరుస్తుంది నీ కానీ 8th షెడ్యూల్తో సహా అది ఇటు కట్టిరవద్దు పామిరవద్దు అన్న డిసిషన్ చెప్తుందని కానీ అక్కడ ఉన్న వాళ్ళు శ్రీకృష్ణ కమిటీకి అంత రిపోర్ట్స్ ఇచ్చారు ఆ టైంని వాళ్ళు వెల్కమ్ చేశారు ఇట్లా జరిగింది ప్రస్తుత స్ట్రాటజీ ఏంటి మీరు స్ట్రాటజీ అనేది యుద్ధనీతి దాన్నే స్ట్రాటజీ అంటారు
అని మన శత్రువులు ఎవరు మన మిత్రులు ఎవరు అది ఐడెంటిఫై చేస్తున్నారా ఎవరు న్యూట్రల్ ఉంటారు ఎవరు ముందుకు వస్తారు ఎవరికి వస్తారు మన శత్రు టాక్టిక్స్ అంటే ఎత్తుగడలు గేర్లు మార్చినట్టు నా స్ట్రాటజీలో ఏమి మార్పు లేదు నాది దోపిడి అంతమైపోవాలి ఉన్నోడు లేనోడు ఇద్దరు ఈక్వల్ కావాలి అది ఉండదు ముట్టుకుంటోడు ముట్టుకున్నోడు మానవుడు కూడా మనిషిగా గుర్తించబడాలి వెరీ క్లియర్ అంటే ఆర్థికమైన దోపిడి ఈ కులాల మతాల విభజన ఉండదు అది నా లక్ష్యం అటువంటి ఉండని సమాజం రావాలి కానీ అది సాధ్యమని అనుకుంటారా గద్దర్ ఎందుకంటే ఒకటి చెప్పండి ఒకటి చెప్తున్నానండి రష్యా లాంటి దేశాల్లో చైనా లాంటి దేశాల్లో కూడా కొన్ని ఏళ్ళుగా కొన్ని దశాబ్దాలుగా పోరు నడుపుతున్నారు ఇట్లా ఉన్న వాళ్ళకి విదేని వాళ్ళకి డిఫరెన్సెస్ రూపమాపాలి అందరూ ఒకటే తాటి మీద ఉండాలి అని ఈ నాటికి సాధించలేకపోతున్నారు అవును డెవలపింగ్ కంట్రీ లాంటి భారతదేశంలో అది సాధ్యపడుతుందని మీరు ఎలా అనుకుంటున్నారు అసలు అంటే మనం అట్లనే ఉండాలి హైటెక్ సిటీనే గుడిసెలోడు గుడిసెన ఉండమంటావా నేను అలా అంటలేదు అది అది ఎంతవరకు ప్రాక్టికల్లీ పాజిబుల్ అని అడుగుతున్నాను అవునమ్మా ఇట్లా ఉండడం కాదు అది ఇట్లా రావాలి డెమోక్రసీలో వాల్ పెట్టుకున్న ప్రకారంగానే ఇట్లా ఉండొద్దు అంత డిఫరెన్స్ ఉండొద్దు ఆ మరి ఎట్లా ఉంటది హైటెక్ సిటీ గుడిసె ఉంటదా తెలంగాణ వచ్చినాక కూడా అట్లా ఉండకూడదు కదా అదూరించే వాస్తవంగా కూడా ఏందంటే రష్యాలో వచ్చింది చైనాలో వచ్చింది అదేన గాని సమాజం పరిణామం చెందుతుంది దాన్ని ఎవరు ఆపలేరు వెనక ముందు రష్యాలో వచ్చింది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఉంది పోయింది కాబట్టి చైనాలో ఒక ఎగ్జాంపుల్ ఉంది దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటా తెలంగాణ వస్తుందని మనం అనుకున్నారా చాలామంది అనుకోలే కదా సాధ్యమే ఒక లక్ష నలభై తొమ్మిది కోట్ల బడ్జెట్ పెడతారు మన పైసలు మనం అనుకున్నామా ఇప్పుడు మన పైసలు మనం పెట్టుకున్నాం కాబట్టి ఎవరికి అది వేరే విషయం ఎవరెవరికి ఎంత ఖర్చు పెడుతుండ్రో ఆ పాలకులు డిసైడ్ చేస్తారు అసాధ్యమైనది ఏది ఉండదు కానీ ఏదన్నా పోరుతో సాధించగలం అన్న నమ్మకం అయితే మీకుంది ఆ ఉంటది తప్పకుండా 50 ఏళ్లుగా మీరు అదే చేస్తూ వచ్చారు సాధిస్తూ వచ్చారు మానవుడు పుట్టినప్పుడు బతికే ఒక పోరాటం అదే చెప్పు బతికే ఒక పోరాటం ఓటమి గెలుపుల పయనం ఏటికి ఎదురీదడం ప్రకృతి నేర్పిన రహస్యం రహస్యం ఈ బతికే ఒక పోరాటం అంటే ఇక అన్ని పుట్టిన జంతువులకు అన్నిటికీ ఎవడు లేడు ఆ పక్షులకు ఆ జంతువులకు ప్రకృతికి ఈ చెట్టుకు అవి పోరాడి బతికినాయి స్ట్రగుల్ ఈజ్ లైఫ్ అది పోరాడి మార్చుకున్నాయి అలా మార్చుకున్న క్రమంలో కూడా జరిగింది లేకుంటే ఎవడన్నా గాలిలో ఎగురుతాడు అనుకున్నావా లేకుంటే ఇవి ఇలా చేస్తారు అనుకున్నావా అట్లా మానవుడు అనికి ఉంటే ఈ అభివృద్ధి ఉండేది కాదు కాబట్టి ప్రతిదీ మారుతుంది ప్రతి మార్పులో అభివృద్ధి ఉంటుంది దట్ ఈస్ సూత్రం ప్రతిదీ మారుతుంది ప్రతి మార్పులో అభివృద్ధి ఉంటుంది ఆ పరిణామ క్రమం అభివృద్ధి క్రమం అయితే టైం అండ్ స్పేస్ ఆ టైం అండ్ స్పేస్ ఆ పొద్దుగల పరమాన్నం తెల్లారితే పురుగులు అన్నం ఆ టైంలో దేన్నైనా లోతుకెళ్ళి చదవాలి సముద్రం అలడి చూసి పొంగిపోయాను అలా ఆడుకుందామని డైవ్ కొట్టాను కొంత లోతుకెళ్తే ఒక చేపను మింగనా కురుకుతున్న మరో చేపను చూసి ఇదేం అన్యాయం అనుకున్నా మరింత లోతుకెళ్తే నన్నే మింగే తిమింగలాలను చూసి ఈ భయమైపోయింది చెమటలు పెట్టాయి ఛా ఏంటి ఆనందం పైకి పోదాం అనుకున్నాం అప్పుడు నా అంతరాత్మ చెప్పింది వరే గద్దర్ మరింత లోతుకెళ్ళి చూడని నేను పాతాళం వెళ్ళాను పాతాళంలో ఆనిముత్యాలు నా నెత్తిన కిరీటమై మురిసిపోయినాయి దేన్ని పై పైన కాదు లోతుకెళ్ళి చదవమని ఎస్ అదూరించి సమాజం మారుతూ ఉంటుంది మార్పులు జరుగుతూ ఉంటాయి మన కంటి ముంగట ఇన్ని మార్పులు జరిగినాయి ఇప్పుడు ఎవడో మనిషి ఎక్కడ పోతుండో ఆడగూకుండి ఈడుండి మనం మాట్లాడుకుంటున్నాము ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు సమాజంలో అది కూడా జరుగుతుంది అది కూడా అవసరం అవి నాట్స్ పోతుంది అది కొన్ని టైం పడుతుంది వెనుక ముందు అవుతుంది ఈ కులమతాలు కూడా పోతాయి గద్దర్ని గుడిలోకి రాని అనేవాడు గర్భగుడిలోకి తీసుకొని పోయి శివుని తోటి శివుని పాలతో అడిగిపించాడు అది వస్తుంది అనుకున్నావాను అది వస్తుంది అనుకున్నా అది వస్తుందో అదో పక్కన పెట్టండి కానీ నాకు నాకు ఒక డౌట్ అండి మీరు యాక్చువల్గా ఒకప్పుడు దేవుణ్ణి నమ్మేవారు కాదని తెలుసు ఎప్పుడు నమ్మేవాని కాదో ఇప్పుడు ఒకటి ఇంకా చాలామందిని అడుగుతున్నది దేవుడు అంటే ఎవడు మీరు ఇట్లా ఇప్పుడు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు దేవుణ్ణి నమ్ముతున్నారు చేస్తున్నారు
అని ఇప్పుడు ఎప్పుడు నమ్మలేదని నేను ఎప్పుడు ప్రకృతిని ప్రేమిస్తాను. ఓకే, దట్స్ సో ప్రకృతి దేవుడు ఒకటే, ప్రకృతిలో భాగమే, కనిపించేటోడే ప్రకృతి. సో స్పిరిచువల్ డెమోక్రసీ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు నిన్న కూడా అడిగిండు ఒక ఆయన, అడితే మనోడు హిందుస్థాన్ టైం అడితే ఇక్కడ ఒక పోతూ పోతూ గుడిని షూట్ చేసుకొని పోండి, అది ఉట్టి చిన్న గుడి, మేము పోసాము గుడి, మా మిత్రులంతా చేశారు, మా గుడికి తాళం లేదు, తలుపు లేదు, కుక్క వండుకుంటుంది, కొబ్బరికాయలు ఒకటి పంచుకోడు, పైసలు వేయడు, సోషలిజం అడుంది. ఇక్కడ ఏడు గుళ్ళని ఉంది, వాడికి తాళం వేసారు దేవునికి, వాడు గంట కొట్టినప్పుడే తీయాలి, ఆడికి లైన్లో పోవాలి, ఆడ పైసలు వేయాలి. దిస్ ఈజ్ స్పిరిచువల్ డెమోక్రసీ, దట్ ఈస్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది గాడ్. ఓకే, అందుగురించి ప్రకృతి ఏదైతుందో మానవునికి అర్థం కానప్పుడు ప్రకృతిని దేవుడా అమ్మ అయ్యా అంటాడు, ప్రకృతి మీద కొట్లాడేవాడు. నేనే మొక్కుతున్నానా, ట్రైబల్స్ ఇప్పటికి కూడా పంటలు వేసినప్పుడు మొక్కరా, చెట్లకు రాళ్ళకు మొక్కరా, అంతంగా అనే విషయంలో వచ్చినప్పుడు వస్తారు. కానీ గద్దరు స్పిరిచువల్ డెమోక్రసీని గౌరవిస్తారు. ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు, మనం మేము యాదగిరి గుట్టకు పోయినాం, లైన్లో నిలబడితే ప్రజలందరూ సెల్ఫీ దిగుదాం, జై జై తెలంగాణ అంటున్నారు. ప్రజలు ఎట్లా తెలుస్తున్నారు, అక్కడికి వెళ్ళి పక్కకు రానే కానిస్టేబుల్స్ అందరూ వచ్చారు కాల్చుకొని, అన్న నేను చిన్నప్పుడు నీ పాట విన్నందుకు నా బొక్కలా నిరగొట్టరు, ఇప్పుడు నేను కానిస్టేబుల్ని అన్నాడు. ఆహా, తర్వాత హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి అన్న నేను సెల్ఫీ దిగుతా అన్నారు, ఆడికెళ్ళి అందరూ తీసుకొని పోయారు, పంతులు లోపలికి రమ్మన్నాడు, పూజ ఏం ముక్తం అన్న నేను నా పంతులు, యాదగిరి దేవుడు ఒరిజినలేనా, నేను 70ల చూసినోడు కాదు బిడ్డ, అక్కడ ఉన్నాడు ఒరిజినల్ గుండెల, అది బలగొడుతురు అని చెప్పిండు. ఎట్లా తెలిసింది ట్రూత్? ఓహో, ఇది చూడాలన్నా అన్నాడు. సో అన్నీ వాడినాం, పాడిన తర్వాత ఒక పాట పాడమన్నాడు, యాదన్నమా యాదన్నా యాదగిరి నరసన్న, యాదన్నమా యాదన్నా యాదగిరి నరసన్న, యాదాద్రివైనావు యాది మరిసిపోకన్నో, యాదన్నమా యాదన్న యాదన్నమా యాదన్నా యాదగిరి నరసన్న, యాదాద్రివైనావు యాది మరిసిపోకన్నో, యాదన్నమా యాదన్న, పుట్టిన బిడ్డకు పుట్టబోయే కొడుకుకు యాదన్న యాదగిరని పేరు పెట్టుకుందాం, నువ్వు పేరు తుడుచుకొని పేరు మడిపెయ్యకో, యాదన్నమా యాదన్న. ఎట్లా వచ్చింది సాహిత్యం, ఎంత గొప్పగా రాయగలిగినాం, పాలకుర్తి పోయినాం, సోమనాథ్ టెంపుల్ పోయి సేమన పోతరాజు టెంపుల్ పోలే, బాపరైన వాళ్ళు ఇంటికి పోయినాం, వాళ్ళ అమ్మన్నది ముసలిది పెద్ద మనిషి బిడ్డ, పోతన్న భక్తులం ఇల్లు కూలిపోతుంది, జర మంత్రికి చెప్పి జర ఇల్లు కట్టించమంటే ముఖ్యమంత్రికి ఒక లెటర్ పెట్టాం, పోతన పోయినాం మొత్తం గోరి మట్టిలో, గడ్డి ఒలిచింది, తుమ్మలు ఒలిచినాయి, పాడిపోతుంది, అది ప్రజలకు రిప్రజెంట్ చేసినాం. అందుకే బడి, గుడి, పాఠశాల, పోలీస్ స్టేషన్, వైద్యశాల అనే పల్లె దర్శనంలోకి పోతున్నా, దాంట్లో భాగంగా ఇవన్నీ. ఎప్పటి నుంచిది? చాలా రోజుల నుంచి, మధ్య పోయినాం, వేములవాడ పోయినాం, మొన్న నల్లగొండకు పోయినాం, నిన్న యాదగిరి గుట్టకు పోయినాం, మొన్న పాలకుర్తికి పోయినాం. సో తెలంగాణలో పల్లె దర్శనం చేసుకుంటున్నాం, దేవుని దాంట్లో భాగం పోవాలి కదా, దాంట్లో భాగం పోవాలి కదా. ఓ బడి, బడి పోయి ఓ గుడి, గుడికి పోయి దేవుని దగ్గర గుడి పోలే, బాపరాయని దగ్గర పోయినాం, దట్ ఈస్ గద్దర్, దట్ ఈస్ క్లాస్ అవుట్లో, దట్ ఈస్ స్పిరిచువల్ డెమోక్రసీ. అక్కడ పోతే ఆమె చెప్పింది, మాకు ఇల్లు కూలిపోతుంది బిడ్డ, జర ముఖ్యమంత్రి అంటే అది తీసుకొని వచ్చి ఐఏఎస్ ఆయనకి ఇప్పుడు ఉన్నది రిప్రజెంటేషన్ పెట్టి ఆయనకి మాట్లాడేది, ఆమె చెప్పింది ఆయన దండం పెడతా, ఆ ఇల్లు కూలిపోతుందట. గద్దర్ గారు, నాది ఒక ప్రశ్న, జనరల్గా మీరు పేద ప్రజల తరపున పోరాడుతుంటారు, వాళ్ళ గళంగా మీరు ఎన్నో ఏళ్ళుగా ఫైట్ చేస్తున్నారు, ఈ పీడిత వర్గాలు, ఈ పేద ప్రజల్లో అగ్రకులాల వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ తరపున కూడా మీరు పోరాడుతుంటారా, కేవలం దళితుల తరపునే పోరాడుతుంటారా? చూడుమా, అగ్రకులాలు పీడిత కులాలు అన్నది సోషల్ ఆర్డర్ ఆఫ్ ఒక బ్రాహ్మణికల్ సోషల్ ఆర్డర్, అది మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా అదే, బాపును ఇంట్లో పుట్టినాడు బాపునే పుడతాడు కింద, కానీ పరివర్తన చెందడం అనేది సోషల్ కాన్సెప్ట్. అగ్రకులం వల్ల అది అగ్రకులమే కాదు, ఇక్కడ ఉండే ఈ 7% తెలంగాణలో భూములు, ఆస్తులు, అధికారం, మానవ సమాజం మీద కూడా వాళ్ళదే ఉంది హక్కు, ఈ కింద 93లకు లేదు, అది అందుకు అదే అడుగుతున్నా, భక్తి యోగం కూడా అదే,
అరే నీ ఇంటికాడ ఉన్న దేవుని చూపియో గాని బయట ఉన్న రోడ్ మీద ఉన్న దేవుని ముందు అందరూ సమానం కదరా ఎందుకు రావొద్దు అని అడుగుతారు అందుకొంచి అగ్రకులం వాళ్ళకు ఉండే వాళ్ళకు సమస్య లేదా అగ్రకులంలో ఉన్న స్త్రీ దళిత స్త్రీ సఫర్ అయినంత ఇవర్ బాపనొల్ల ఆడ మీద ఉన్న ఒక నిర్బంధం కింద ఉన్న దళిత స్త్రీ మీద ఉన్నది ఆమెకు అక్షరం బ్యాన్ ఈమె కూడా అక్షరం బ్యాన్ సో ఆమె గురించి కూడా వాడతా నేను సఫరర్ సో సఫరర్ డజంట్ ఒక కులానికి ప్రాతిపదిక లేదు సఫరర్ ఎనీబడి ఎనీబడి అబ్సల్యూట్లీ అదే పాడుతున్నానని చెప్తున్నా కదా నీకు అక్కడ ఉన్న నీ గొంతు అందుగురించి పై వర్గంలో రెండు ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నది పేదోడు ధనికుడు పై వర్గాలలో వాళ్ళకి వేరేది లేదు కుల వివక్షత లేదు సామాజిక వివక్షత లేదు ఆ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యం ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతారు కింద ఉన్న వాళ్ళకు ఈ సోషల్ ఆర్డర్లో వీళ్ళ పేరే సేవకులు వేరే పేరు పెట్టలేదు వాళ్ళు క్లియర్గా మీరు సేవకులు రా ఈ సేవకులకు కులం ఉంది సబ్ కాస్ట్ ఉంది వీళ్ళకు కుల దోపిడి ఆర్థిక దోపిడి సామాజిక దోపిడి మూడు ఉన్నాయి కిందికి వచ్చే వరకు అంటరాని వానికి యాడ్ వీడు ఒక మనిషే కాడు పెద్ద సమస్య అది అందుకే ఇక్కడ బానిసలే తిరుగుబాటు చేస్తారు తెలంగాణ కానీ త్రూట్ ఇండియాలో ఈ బానిసలు అనేటటువంటి మొత్తం పర్సెంట్ ఉన్న 14% ఎప్పుడు ఆయుధాలు తీసుకొని కత్తులు కటాలు తీసుకొని కొట్లాడి దిగుతారు వాళ్ళే కాబట్టి ఇప్పుడు ఇట్లా ఉన్న వ్యవస్థ తీస్తున్నవర బాబు షాటతి ఇట్లా ఉన్న వ్యవస్థ నేను ఇట్లా కావాలని అంటలేను అంబేద్కర్ కూడా పూలే సిద్ధాంతం అదే ఇట్లా కావాలంటున్న సమానం సమానం ఉండాలి ఆ మరి మంచిగున్నది పో ఇట్లా కావాలంటాడు దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ది థియరీ ఆఫ్ దిస్ కంట్రీ అది చాలా మంది గురించి మాదిగో ఓ నేను క్లబ్ ఉట్టి చెప్పులేదు దప్పులేదు పాపను ఓ నేను క్లబ్ ఉట్టి గుడి లేదు గంట లేదు ఇద్దరు గురించి చెప్తా వీందేమో చెప్పు బీర్లా కూడా టాటా కొట్టేసిండు ఆ గుడేమో బీర్లా కొట్టేసిండు బీర్లా టెంపుల్ అయింది ఆ పాపను కూడా ఇలా కొట్టేసిండు ఎస్ యాదగిరి గుట్టకాడు అడిగిన ఈ బ్రాహ్మణులు మొట్టమొదటి ఉన్న బ్రాహ్మణులకు ఎంత భూమి ఉందంటే ఎవరు చెప్పలే అరే మీకు దేవుని కింద భూములు మీకు మాన్యాలు లేవాయా అన్న అనగానే పంతులు అదంతా చదివేసేసి ఓం ఓం అని ఆయన చదువుతారు కదా చదివిన తర్వాత అంతా పూజ చేసినాక 100 రూపాయలు తీసి ఇయ్యనికి పోయినా ఆయన చూపించండి అక్కడ అది ఏంది ఉండి సార్ అనలేయమన్నాడు అరే దున్నటందే భూమి అయినప్పుడు పూజ చేసినంతే గుడి పడ్డాను మనకి 100 ఇచ్చిన దట్ ఈస్ గద్దర్ దట్ ఈస్ స్పిరిచువల్ డెమోక్రసీ సో ఎక్కడైనా కానీ ఒక మార్క్సిస్ట్ ఒక విప్లవ దృక్పథం నేను మార్క్సిస్ట్ దృక్పథం మహాత్మా పూలే అంబేద్కర్ ఆలోచన విధానాలు ఉన్నవాడిని రెండింటిని మిక్స్ చేస్తాను కులాని వర్గాన్ని ఈ రెండు కుభావాలను కోరుకుంటా అందుకే నా పాటలు నీకు ఎక్కడ పోయినా ఆ వర్గాలని వాళ్ళ ఆత్మతో మాట్లాడతా గద్దర్ గారు జనరల్గా టీనేజ్లో ఉన్నప్పుడు సాధారణంగా ఎవరికైనా చదువులు ఉంటే చదువుల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది లేకపోతే తోటి విద్యార్థులు పిల్లలు ఆకతాయి ఆటలు లేకపోతే అమ్మాయిలు ఇలా ఒక 3-4 రకాల వ్యాపకాలు ఉంటాయి ఆ వయసులో కానీ మీరు టోటల్ మీ దృక్పథమే డిఫరెంట్ అది అసలు ఆ ఆలోచన ఆ విధానం అది ఎట్లా అలవర్చుకున్నారంటే తల్లిదండ్రులు కూడా ఆ బాట కాదనుకుంటాను పాటలు పాడేది మీ మదర్ కానీ ఒక విప్లవ ధోరణి ఒక ఉద్యమ స్ఫూర్తి ఉద్యమాల ద్వారా పాటలు రాయటం ఇవన్నీ అంత చిన్న వయసులో చదువుల మీద లేదు అమ్మాయిల మీద లేదు ఏదో సాధించాలి ఉద్యోగం చేయాలి ఒక సెక్యూర్డ్ లైఫ్ లీడ్ చేయాలన్న ఆలోచన లేదు ఈనాటికి కూడా లేదు మీకు సమాజమే నేర్పుతుంది మేడం సమాజమే మా ఫాదరు మహారాష్ట్రలో ఉండేవాడు అంబేద్కర్ వాది మహాత్మా అంబేద్కర్ అంబడి తిరిగేవాడు సో ఆయన అక్షరం ఒక్కటి అంటరాని వాని విముక్తి అని రాసి చనిపోయాడు బి ఎడ్యుకేట్ సో అక్కడి నుండి నేర్చుకున్నాం సఫర్ అయినాం గ్రామంలో చాలా సఫర్ అయిన వాళ్ళం కాబట్టి ఈ దేశంలో ఆ సఫరింగ్లో ఉండే ఉమెన్ కానీ మాలాంటి అన్టచబుల్స్ కానీ వాళ్ళకు పెద్దగా క్లాసులు జీవితం అవసరం ఉండే ఇవన్నీ ఉండే అని బతకడమే ఒక పోరాటం సో ఆ విముక్తి కోసం ప్రయత్నం చేసినామని కాబట్టి అది కంటిన్యూట్ అవుతుంది అంతే నిజమై ఫాదర్ వాజే అందుకొంచి ఇక్కడ పక్కకు మహాబోధి విద్యాలయ అక్కడ మా అబ్బాయి డాక్టర్ చంద్ర మాటియర్ ఆయన కింద ఉంటుంది జ్ఞానం ఒక్కటే మిగిలిపోవునని వందలాది వేలాది మందికి చదువు చెప్తూనే ఉంటారు 25 అని మేము ఎక్కడ పోయినా కానీ వాళ్ళ స్పృహ ఉంటుంది అందుగురించి చిన్నప్పటి నుంచి ఆ పాటలన్నీ ఆ మొత్తం సాహిత్యం అంతా నీకు అది కనిపిస్తుంది అనమాట కానీ మెకానికల్ ఇంజనీరింగ్
చేద్దామని తర్వాత బ్యాంక్ ఉద్యోగం చేద్దామని మళ్ళీ అన్నిటిని వదిలేసి అసలు మరి ఆ దారిని ఎందుకు వెళ్ళారు మళ్ళీ అలాంటప్పుడు మీ మైండ్ నిండా మీ బాడీ నిండా మీ థాట్స్ నిండా ఇలాంటి విప్లవాలు ఉద్యమాలు మనమే సమాజం మారాలనుకున్న వాడు ఎవడైనా నేనే కాదు వాడు అన్రెస్ట్ లో ఉంటాడు ఒక దగ్గర ఉండలేదు సో ఒక క్లారిటీ లేదు అప్పటిలో అసలు లేదు క్లారిటీ ఉంటది సమాజం మారాలన్నది క్లారిటీ నేను ఉన్న ప్లేస్ నుండి సమాజాన్ని మార్చలేను అది మార్చుకున్నా అంతే అంతే ఎవరైనా అంతే నేనే కాదు ఎవరైనా అంతే ప్రతివాడిని కూడా ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో నువ్వు ఒక దగ్గర ఉద్యోగం చేసినావు అక్కడనే ఉండేందుకు ఉండొద్దు ప్రేమ వాళ్ళు లక్షలు వస్తున్న జీతం అంటే ఇంకో కొత్త విషయాన్ని నువ్వు మార్చాలనుకున్నప్పుడు అక్కడ ఉండలేదు అక్కడ నీకు 5 లక్షలు ఇస్తాం ఉండలేదు రెండవది స్వేచ్ఛగా జీవించాలనుకున్నాడు అసలు ఉండడు తాను స్వేచ్ఛగా పక్షిలా జీవించాలనుకుంటాడు లిబర్టీ కోరుకున్నవాడు ఎప్పుడూ ఒక దగ్గర సప్రెషన్లో ఉండడు అది హ్యూమన్ నేచర్ అసలు ఉండడు వాడి బైసలు ఆస్తి అధికారాలు అవన్నీ ఉంటే ఉండడు వాడి స్వేచ్ఛనే కోరుకుంటాడు కూల్ చేసుకొని బతుకుతా అనుకుంటాడు అట్లుంటుంది మానవుడు కానీ ఇలా ప్రజా పోరాటాలలో ఉన్న వాళ్ళకి కుటుంబ వ్యవస్థ చాలా దెబ్బతింటుంది అలాంటి వాళ్ళు ఎట్టి ప్రజలకేదో చేద్దామన్న తపనలో సొంత ఫ్యామిలీని బాగా నెగ్లెక్ట్ చేసే సన్నివేశాలు చాలా ఉంటాయి మీ జీవితంలో అలా జరిగాయా అది ఒక పెద్ద కథ షీ అంటే ఒక నవల రాస్తున్న విమల మీద దాని పేరే షీ ఎస్హెచ్ఇ ఆమె అని అది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అని ఫర్ ఎగ్జాంపుల్ నేను అజ్ఞాతవాసం నుండి వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలు చిరుమాయింటిదే మా బాబు లేడు హాస్టల్లో ఉండే వీళ్ళిద్దరు అక్కడ నుండి తిరుగుతూ తిరుగుతూ నేను ప్రెస్ క్లబ్కి వచ్చినప్పుడు విమల కూడా వచ్చింది 5 సంవత్సరాల తర్వాత నన్ను చూసింది 5 ఇయర్స్ తర్వాత నేను ఉత్తరం రాయలే చేయలే ఆమె అక్కడ ఉండి ప్రెస్ మొత్తం అంత వచ్చి ఇక అందరు ప్రెస్ వాళ్ళు కాబట్టి ఆమె కొంచెం పక్క పక్క ఉండి తర్వాత నేను స్టెప్స్ బషీర్బాబు ప్రెస్ ఎక్కేటప్పుడు నేను ఆ స్టెప్స్ ఎక్కుతున్నా విమలని అడిగిన మన చిన్నోడు ఏడాని అంటే నీ వేలు పట్టుకొని నడుస్తున్నాడు అని చిన్నవాడు అని చెప్పి అంటే అంతే తెలియదు తెలియదు అంటే చిన్నప్పుడు హాస్టల్ వేసిపోయినంటే నేను అడుగుతున్నా వేర్ ఈజ్ అవర్ చంద్ర చంద్ర ఏంటంటే నీ ఏలు పట్టుకొని నడుస్తుంటే చూడు వాడే అని చెప్పి సో దట్ ఈజ్ లైఫ్ అందుకే ఈ సుదీర్ఘమైన జీవితంలో నిశ్శబ్దంగా విప్లవకారులు నా కుటుంబం నేను అనుభవించింది తక్కువ 75% టార్చర్ హింస అవమానాలు కష్టాలు ఆ కుటుంబంలో ఉన్నాయి నేనే కాదు సామాజిక ఉద్యమంలో ఉన్న ప్రతి కుటుంబాలు అట్లనే సఫర్ అవుతాయి దట్ ఈస్ ది లా దాని నుంచి ఎవరు తప్పించుకో నీ సమాజం కావాలన్నప్పుడు నీ కుటుంబం కథమే కానీ ఎప్పుడైనా మీరు ఇమోషనల్ అయ్యేవారండి ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా అయితే కదా మానసులం కదా అందుకే నేను అడవిలో ఉన్నప్పుడు మంచి కవిత రాసిన అలా తిరిగి అలసిపోయి ఆ అడవి తల్లి వడిలో నిద్రపోయినప్పుడు ఆకాశం వైపు చూసినప్పుడు కనిపిస్తాడు సూర్యుడు చంద్రుడు వెన్నెల నా పసిబిడ్డలు గుర్తుకొస్తారు అలా ఆకాశంలో ఎగిరిపోయి వాళ్ళని ముద్దాడాలనుకుంటాను ఎత్తుకొని నడవాలనుకుంటాను ఆడుకోవాలనుకుంటాను ఆయన అమ్మ విప్లవమ్మ నీ ఒడిలో ఉన్న అక్కడికి ఇప్పుడు ఎట్లా వెళ్ళగలను అని ఎండి చేస్తా ఉంటారు కదా కవి పోయిట్ చాలా ఎమోషనల్ ఎమోషనల్ లేని ఈ పాటలన్నీ ఎట్లా వచ్చినాయి లేకపోతే లక్షలాది మందిని ఎట్లా కదిలిస్తున్నా ఎట్లా గజ్జలు గవసలు కట్టుకొని కూడా ఇప్పుడు కూడా ఎట్లా కదులుతారు నాట్ ఇన్ ల్యాక్స్ క్రోర్స్ ఆఫ్ ద పీపుల్ థ్రూఅవుట్ ఇండియా మరాఠీ హిందీ ఇంగ్లీష్ గుజరాతీ తమిళ్ యూనివర్సిటీస్ కాలేజెస్ ఐఐటి కాలేజెస్ మినిస్టర్లు మంత్రులు హిందీ అసలు పాడని ఆడు పాడని పాట ఆడని ఆట దేశం అంత ఉందా అయితే మీ ఉద్యమాన్ని మీ భావజాలాన్ని మీ భార్య అయితే బాగా అర్థం చేసుకున్నారు కానీ పుట్టిన పిల్లలకి అది ఎంతవరకు అర్థమైంది వాళ్ళకు ఏది ఏమైనా మా తండ్రి ఎవరికి అన్యాయం చేయడం లేదు మాకు దూరమైన కానీ మా తండ్రి మంచి పనే చేస్తున్నా అన్నది ఉన్నది కాబట్టి మనకు సపోర్ట్ ఉంది అంతే అంతే దట్ మచ్ ఇస్ సర్టిఫికెట్ అంటే వ్యక్తిగతంగా మీ జీవితంలో చంద్ర గారి మరణం మీకు చాలా పెద్ద ట్రామా ఎంతండి 20 ఏళ్ళు అవుతుందా 20 కాదు 15 ఏళ్ళు అవుతుంది 15 ఏళ్ళు చిన్న వయసులో కదా 18 ఏళ్ళకే చనిపోయాడు ఈ స్టెప్స్ ఎక్కుతూ పడిపోయాడు ఆ స్టెప్స్ ఆయనకు ఫిట్స్ వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టెప్స్ ఎక్కుతూ పడి చనిపోయాడు అదే రోజు 31st నాడు నాకు కిస్ పెట్టాడు చాలా రోజుల తర్వాత నేను బెంగళూరు
రేప్ హ్యాపీ డే విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ అని ఎక్కి పడిపోయాడు. అతను తీసుకొని పోవడమే చనిపోయాడు. చాలా గొప్ప వీరుడు మా అతనికి అతని మెమరీలోనే ఇప్పుడు ఇక్కడ ఒక స్టాచ్యూ పెట్టిన స్కూల్లో అతని బొమ్మ మా స్కూల్ చాలా చిన్నవాడే అతనే ఇండ్లు వేయించాడు. అక్కడ డాక్టర్ జీవి చంద్రకిరణ్ కాలనీ అని ఒక గుడిసెలకు పట్టాలు వేసిండ్రు. అది మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన పట్టాలు ఇచ్చారు 150. అక్కడ ఒక చిన్న 222 గజాల ఒక కమ్యూనిటీ హాల్ స్థలం ఇచ్చారు. ఇస్తే ఈమె కొంత అమౌంట్ వేసి కట్టింది. ఇప్పుడు అక్కడ కడతారన్నమాట. అక్కడ అది మ్యారేజ్ లక్ష్మి అదే ఆయన ఉంది కదా కళ్యాణ లక్ష్మి అక్కడ మ్యారేజెస్ జరుగుతాయి. అక్కడ నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూగా మ్యారేజ్ అతను ఆ మెమరీ అన్ని మ్యారేజెస్ అక్కడనే జరుగుతాయి. ఈ ఏరియాలో ఉన్న మ్యారేజెస్ అన్నీ అక్కడ జరుగుతాయి. చంద్ర కమ్యూనిటీ హాల్లో మ్యారేజ్ అతనే బొమ్మ ఉంటుంది అక్కడ మ్యారేజెస్ జరుగుతాయి. గదర్ గారు మీరు అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు చాలాకాలం అంతకాకుండా మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా ఈ పోరాటంలో ఉన్నప్పుడు ఇల్లు నడపటం కొంచెం కష్టమే. విమల గారు జీతంతోనే మొత్తం ఇల్లు నడిచే ఆ తర్వాత కూడా మీరు పెద్దగా సంపాదించింది ఏం లేదు ఉద్యమంలో అంతో కొంత ఈ పాటల ద్వారా చాలా మంది తెలియదు. పైసలు అంటే మరి పాటల ద్వారా సినిమా యాక్టర్లు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ జోబులో చేసి డబ్బులు తీసుకొచ్చుకుందే తీసుకుంటారా తీసుకొచ్చినే అట్లా తీసుకొచ్చినే మొత్తం ఎవరికి నేను చెప్పంతే నేను ఎంత పంపించమంటే అంత పంపిస్తారు. పవన్ కానీ నారాయణమూర్తి కానీ మొత్తం యాక్టర్స్ ఎవరు కానీ రజనీ కానీ చెప్పంపడమే. వాడు చనిపోయినాడు మన శ్రీహరి కానీ ఇప్పుడు ఆయన మిస్సెస్ కూడా అటు ఇటు పోయి తిరిగాయి. నా పైసలు లేవు తల్లి అంటానంటే ఆమె ఆమె పాకెట్లో ఆమె మనసు మనీ పర్స్ అట్లనే ఇచ్చా అట్లా అట్లా ఇచ్చిన పైసలే మనకంత. ఇప్పుడు TV5 కూడా అంత కదా లెక్కలేదు ఎంతో డబ్బులు ఇచ్చారు ఎవరికి ఇవ్వాలంత. మోర్ దాన్ 50 to 60 lakhs ఇచ్చే ఉండొచ్చు. అంటే మొదటి నుంచి తెలుసు కాబట్టి నేను అడగలే ఇంత ఇవ్వమని అనలే. ఖర్చు పెట్టేసేసినాం అంత ప్రజలకు. అక్క చాలా రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చింది కాబట్టి ఆమె సూపర్వైజర్ పనిచేసింది కాబట్టి ఆమె సంపద అనేది అంతా వాళ్ళు ఇచ్చింది మనదంతా తెచ్చినాం ఖర్చు పెట్టినాం మనం తిన్నాం. గద్దర్ గారికి అసలు డబ్బులు సంపాదించడం తెలియదు ఎందుకు ఖర్చు పెట్టడం తెలియదు. నాకు 50 రూపాయలు పోగు చేసుకోవడం తెలియదు. నాకు 50 రూపాయలు ఉంటే చాలు రెండు రొట్టెలు ఆకుకూర వేరే అలవాట్లు ఏం లేవు కదా దట్ ఈస్ దేర్. బట్ అసలు ఒక బ్యాంక్ అకౌంట్ అందులో డబ్బులు సేవింగ్స్ అలా ఏమైనా ఉన్నాయా? కొన్ని ఉంటాయి కదమ్మా. ఏవాడు ఇప్పుడు నీ అసలు ఉంటాడు గద్దర్ అని చెక్ ఇస్తాడు ఏం చేయాలి వేసుకోవాలి కదా. TV5 కూడా అంటాడు అన్న నాది లెక్క చూయించాలి నీ అమ్మ అంటాడు అడే వేసుకో అట్లా ఉన్నాయి. కానీ ఇప్పుడు మా అంటే ఉంటే ఒక 10-20 వేలు 10 వేలు 5 వేలు అట్లా ఉంటాయి. ఇప్పుడు రెండు నా మెడికల్ ఏ ఉంటాయి అంత ఆర్థికం అంతే నా మెడికల్ సంబంధించి డబ్బులు ఏముంది మా చాలా ఫ్రెండ్స్ ఇస్తారు డబ్బులు ఎవరైనా కానీ ఇచ్చారు అందరూ. ఇదంతా నేను వేసుకున్న బట్టలు నేను తినే తిండి నా సర్వస్వం నా ప్రజలదే. అయితే మీ మొట్టమొదటి సినిమా ప్రస్థానం మా భూమి నరసింహరావు గారు మీకు ఎట్లా పరిచయం? ఇప్పుడు నేను సాంఘిక ఉద్యమాలలో చాలా ఉద్యమాలలో ఉంటుంటే మా ఉండే క్రౌన్ లోపల ఇక్కడ ఒక అల్లూరు సీతారామరాజు బురకథ చెప్తే అట్లా వాళ్ళ అసోసియేషన్ ఉండే అట్లా వరుస ఆ విధంగా పరిచయం అయింది. ఓహో ఈయన అల్లూరు సీతారామరాజు బురకథ మంచి చెప్తుండాలి అక్కడ పరిచయం అయిన తర్వాత. అప్పటి వరకు నేను ఇంజనీరింగ్ కాలేజ్ ఉండగానే నక్సల్బరి ఉద్యమంతో సంబంధం వచ్చింది. ఈయన దగ్గర రావడం వల్ల ఆ కాంటాక్ట్ ద్వారా మేము కలవడం ద్వారా అట్లా పరిచయం ఇప్పటికీ కొనసాగుతుందన్న స్నేహం ఉంటుంది. స్నేహం ఇప్పుడు ఆయన పద్ధతులు ఆయన ఉంటాడు మన పద్ధతులు మన అంతే. బట్ మొట్టమొదటిసారి మిమ్మల్ని ఈ సినిమాలో పాట పాడండి పాట రాసి పాడండి అని అన్నప్పుడు అంటే మీరు జనరల్గా ఉద్యమాల్లో ఉన్న వాళ్ళకి సినిమాలకి కొంచెం పెద్దగా అంత ఫ్రెండ్షిప్ ఉండదు. దే ఆర్ లిటిల్ డిఫరెంట్ నార్త్ సౌత్ పోల్స్. అట్లా అనుకోను సినిమా సినిమా మొదటి నుంచి కూడా సినిమా గొప్ప కళారూపం కరెక్టే. కానీ మీ మీలాంటి మీ బోటి వాళ్ళు అది అది అంటరానిది కాదు మనం మనల్ని వాళ్ళు అంటరానిగా చూసిరు. కానీ ప్రజా కళాకారులని కవుల్ని ఓడిస్తాడమ్మా అలాంటి భావాలు ఉన్న వాళ్ళు సినిమా తీస్తారు కాబట్టి అట్లా వచ్చింది. ఇప్పుడు నారాయణమూర్తి వచ్చాడు అనుకోండి నారాయణమూర్తికి మన భావాలు ఉన్నాడు కాబట్టి అన్ని సినిమాలలో అందరినీ ప్రమోట్ చేశాడు. మల్లె తీగకు పందిరి పోలే మస్క చీకటిలో వెన్నెల పోలే నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా తోబుట్టూరు నందీర్చుకుంటేనే మాయమ్మ మల్లె తీగకు పల్దిరి పోలే మస్క చీకటిలో వెన్నెల పోలే నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా తోబుట్టూరు నందీర్చుకుంటేనే మాయమ్మ
మన బావాలు ఉన్నాడు కాబట్టి పాడిచాం భద్రం కొడుకో ఆయన రంగుల కలిసి పాడినాం అది పాడండి భద్రం కొడుకో నా కొడుకో కొంబన్ నజర పైలం కొడుకో నా కొడుకో కొంబన్ రిక్ష ఎక్కే కాడ తొక్కే కాడ నడిసే కాడ దిగుడుక పైలం కొడుకో నా కొడుకో కొంబన్ నజర భద్రం కొడుకో నా కొడుకో కొంబన్ ఇది అంజన రాసిన పాట అట్లనే ఇప్పుడు చాలా పాటలు వాడడం అన్నమాట మొన్న నారాయణ మూర్తి రాసిన సినిమాలో అట్లా మన వాళ్ళు తీశారు కాబట్టి మీరు పాడిన సినిమా పాటలు కొన్ని పాడండి ఏమేమి గుర్తున్నాయి చాలా కొన్ని ఉన్నాయి ఇది పల్లెటూరు ఇది పాడాను అది నా పాట ఒకటి చాలా ఫేమస్ పాటగా మరి మదన సుందారి మదన సుందారి సందేడు కురులాది జమిలి పాపడదో మదన సుందారి మదన సుందారి మదన సుందారి సందేడు కురులాది చెమిలి పాపడదో మదన సుందారి మదన సుందారి మదన సుందారి బొమ్మల్ల మెరిసేటి నీ బొట్టు చూసో మదన సుందారి మదన సుందారి మదన సుందారి కళ్ళల్ల మెరిసేటి కాటుక చూసో మదన సుందారి మదన సుందారి మదన సుందారి మదన సు ఓహో మదన సుందారి మదన సుందారి నీ కన్నుల్ల గదిలేటి కనుపాప చూసో మదన సుందారి మదన సుందారి మదన సుందారి నీ ముక్కుకు ముత్యాల ముకుపోవు చూసో మదన సుందారి మదన సుందారి మదన సుందారి నాగల్చు నడుముకు ఓహో నాగల్చు నడుముకు ముత్యాల జోడో మదన సుందారి మదన సుందారి మదన సుందారి నీళ్ళల్ల గదిలేటి నీ నీడ చూసో మదన సుందారి మదన సుందారి మదన సుందారి మదన సు ఓహో మదన సుందారి మదన సుందారి సారేడు కురులాది జమిలి పాపడదో మదన సుందారి మదన సుందారి మదన సుందారి నీళ్ళల్ల గదిలేటి నీ నీడ చూసో మదన సుందారి కామందు ఆ కామందు దొరగాడు కన్నేసినాడే మదన సుందారి ఆ కామందు కళ్ళల్ల జిల్లేడు వాలో మదన సుందారి మదన సుందారి మదన సుందారి సందేడు కురుల జమిలి పాపడదో మదన సుందారి మదన సుందారి మదన సుందారి సందేడు కురులాది జమిలి పాపడదో మదన సుందారి చాలా ఫేమస్ పాట నరసింహరావు గారి సినిమాలు ఏమేమి సినిమాలు పాడారంటే మా భూమి రంగుల కల కాకుండా ఆ రెండేనా ఓకే కానీ ఆ రెండు చాలా తక్కువ మా భూమి రెండు దాంట్లో పాడాను తర్వాత నారాయణ నటించిన మొన్న నడిచిన దండకారణ్యం తర్వాత ఆయన నటించిన అది ఆ పాటలు మళ్ళీ పొడుస్తున్న పొద్దు శంకర్ శంకర్ గారు రెండు పాటలకు నందేవాడు వచ్చింది తీసుకోలే నీ పాదం మీద పుట్టు పచ్చనై పొడుస్తున్న పొద్దు తక్కిన పాటలు అందరూ అవన్నీ పాటలు ట్యూన్లు వేలాది ట్యూన్లు పాటలన్నీ కూడా జననాట్య మండలి మన నుండి వచ్చినాయి మనం అందరికీ ఎవరు అడిగినా పాటలు మన సహాయం చేసినాం ట్యూన్లు పెద్దగా పేటెంట్ రైట్ ఏమున్నది లక్షల కోట్లాది ప్రజల దగ్గరికి వెళ్ళిపోయినాయి అందుకే అంతే అందుగురించే అది పెద్ద గొప్ప కళారూపం మాదన రంగారావు గారి సినిమాల్లో ఎక్కడ పాడలేదా మీరు లేదు మనం పాడలేదు కానీ మనం వంగపండు వాళ్ళు వెళ్ళి పాడారు వాళ్ళు పాడారు వాళ్ళు జజ్జనక జనారే పాటలు ఆయన రాసుకున్నారు మనం ఎంకరేజ్ చేస్తాం అలాంటి సినిమాలు అందరికీ మనం సాయం అయితే దాసనారాయణరావు గారు కూడా చాలా విప్లవాత్మకమైన సినిమాలు ఎన్నో చేశారు శ్రీరాములమ్మ ఆయన తీసిన ఒరే రిక్షా చాలా ఉన్నాయి కదా చాలా సినిమాలు వాటిలో ఎందులోనే ఏదైనా సినిమాలో పాడారా అదే ఒరే రిక్షా కదా మీరు పాడారు అదే ఒరే రిక్షా అదే నేను అసలు మొట్టమొదట జననాట్య మండలిలో కూడా ఫస్ట్ అసలు మీ ఫేమస్ అయిన సాంగే రిక్షా వాళ్ళ మీద కదండి అప్పుడు రిక్షోడు రిక్షా నేను అది రక్తంతో నడుపు రిక్షా నాలుగు ఐదు పాటలు నేను రాసినాయి ఏది
రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోలు పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర దిగింది నా రక్తం ధర ఏమో రోజు రోజు తగ్గబట్ రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోలు ఇది ఒక పాట జాగో రే జాగో ఆడడో జాగో రే జాగో మేలుకో ఇది నేను రాసాను ట్యూన్ ఇచ్చింది ఆపుర రిక్షోడో రిక్షంటా నేను ఎలుపుర రిక్షోడో రిక్ష మీద నేను అయితే అట్లా చాలా సాంగ్స్ ట్యూన్స్ ప్రజలు సినిమాలకు తీసుకున్నారు పాడినరు ఒక వేవ్ జననాట్యం వండాలి వేవ్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ కొట్టేసేసినాం ఇటు తీసుకొచ్చేసినాం చాలా మొత్తం సినిమాను పాటల్ని సాహిత్యాన్ని ఫోక్ను ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ధూమ్ధామ్ ద్వారా జననాట్యం ద్వారా మొత్తం వాళ్ళందరూ ఒక దిక్కు సామ్రాజ్యవాదం మీడియా యాక్టర్లు పాటలు అందరూ ఒక దిక్కు మామూలు డప్పులు డోరకు మేము ఒక దిక్కు కొట్టుకొచ్చేసినాం అది ఆర్ నారాయణ మూర్తి గారు ఎన్ని సినిమాలు పాడారండి చీమలదండలో పాడారా ఆర్ నారాయణ అన్ని పాటలు ఆర్ఎన్ నారాయణ మూర్తి మేము చాలా పాటలలో ట్యూన్లు చేయడంలో కూర్చోవడంలో సహకరించడంలో నా పాత్ర ఉంది అంతే ఓకే అతను దాన్ని క్రియేటివిటీ చేశాడు నాకున్న అత్యంత ప్రియమైన మిత్రులలో నారాయణ మూర్తి ఒకడు ఆయన అడవి ఏదైతే ఉన్నదో అడవి దివిటీలు కానీ అదంతా చాలా గొప్ప సినిమాలు తీశాడు ఈ మనకు సామాజిక భావాలు ఉండే ఒక గొప్ప జీవితం గడుపుతున్న వారిలో ఆయన ఒకడు రెండు జతల బట్టలు తప్ప ఏముండే ఇంకంతకంటే ఆటోలో తిరుగుతారు రెండు జతల బట్టలు తప్ప ఏముండే కోట్లు సంపాదించాడు మరి సినిమాలో హిట్ ఏముండదు అది అందుకే చాలా మంచి మిత్రుడు చాలా మంచివాడు కాబట్టి ఆయనతో కలిసి కొన్ని రోజులు పనిచేసినాం సినిమాకు పాటలు ఇచ్చినాం పాటలు మనం రాసుకున్నాడు మనం చెప్పినాం ట్యూన్లో మనం ఏం అభ్యంతరం చెప్పలే ప్రజల కోసం పనిచేసేవానికి అభ్యంతరం ఎందుకు చెప్పాలని మావోయిస్టులతో చర్చల సందర్భంలో రెండుసార్లు 1994లో ఒకసారి 2004లో ఒకసారి కరెక్ట్ అండి 2004 ఒకసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి వైఎస్ రాజు రెండు దఫాల చర్చల్లో ఏది కొంచెం బెటర్గా జరిగాయి అనిపించింది మీకు బెటర్గా అంటేనంటే ఇప్పుడు ఏమైనా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అవ్వలేదు బట్ కొద్ది చర్చల తర్వాత ఎన్కౌంటర్ వచ్చేసారు చర్చల తర్వాత ఎన్కౌంటర్లు బాగా పెరిగినాయి అంతే రెండు సార్లు నిర్బంధం ఏమి తగ్గలేదు చర్చలు నిజంగా ఉపయోగం అంటారా కాదంటారా మీరు చర్చల వల్ల ఎప్పుడైనా యుద్ధాలు జరుగుతున్నప్పుడు శాంతి చర్చలు ముఖ్యమే కానీ రెండు వైపులా నిజాయితీ ఉండాలి చర్చల్లో గవర్నమెంట్ వైపు నిజాయితీ లేదనుకుంటున్నారు ఎన్కౌంటర్లు ఎందుకు పెరిగినాయి ఎన్కౌంటర్లలో పోలీసులు కూడా చనిపోయారు కదా జరుగుతారు కానీ అది వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎన్నో సందర్భాల్లో పోలీసుల తరఫున కూడా పాటలు రాశారు ఎన్నో సందర్భాల్లో పోలీసుల తరఫు నుండి ఎక్కువ రాశారు అవును పొటాకు ఊటి కోసం కొడుకు పోలీసుల చేరినాడు ఎప్పుడొస్తాడో కొడుకు ఏమి తిన్నడు పడు ఎడ ఉన్నాడో కొడుకు ఏమి తిన్నడు అరే ఇంట్లో పీను ఉన్నా కానీ ఇంగ్లం బట్టరాలే కొడుకు ఓ కొడలు నీలాడిందన్న కొడుకును ముద్దాడరాలే ఆ 24-48 గంటల బతుకులాయే ఎప్పుడొస్తాడో కొడుకు ఎడ ఉన్నాడో పడు ఏమి తిన్నాడో కొడుకు ఎడ చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ కదా చరవణ్ రాజు రాసినట్టు నేను అనేక పాటలు రాసిన అందుకే నా పాటలు అంటే ఇక వాళ్ళకు ప్రాణం ఈ పాట మీదనే ఆశీర్వాదాల కేసు పెట్టారు కానిస్టేబుల్ అంతా పాడమంటే పొట్ట కుంటి కోసం పోలీసు పాడవాడి దాని మీద కొట్లాడి మళ్ళీ ఎత్తేసినాం సో మెనీ సాంగ్స్ రిటర్న్ మావోయిస్టులతోని అంటే మావోయిజం నెక్సలిజం అంతరించాలి అంటే ఏం జరగాలి సార్ భారతదేశంలో వాళ్ళు రాసుకున్న రాజ్యాంగంలో 25% ఇంప్లిమెంట్ చేయమని అంటే దట్స్ ఆల్
రాసుకున్న రాజ్యాంగం ఉంది కదా ఒక 25% ఇంప్లిమెంట్ లేకపోతే ఈ రోజు ఒరిస్సాల కోరాపూట్లో ఒకటే తుండు గుడ్డ కట్టుకొని ఒక స్త్రీ ఎందుకు బతుకుతది కడుపులో ఉన్న బిడ్డను 100 రూపాయలకు ఎందుకు అమ్ముతది అది పోతే కానీ నక్సలిజం మావోయిజం తగ్గింది అనుకుంటారా ఇంకా పెరిగింది అంటున్నారు నిర్బంధం పెరిగిన కొద్ది అది తగ్గినట్టు కనిపిస్తుంది కానీ మళ్ళీ ఎప్పుడో ఉప్పెన్లా లేస్తూనే ఉన్నది కదా లేకుంటే 67లో స్టార్ట్ అయింది ఇప్పటి వరకు ఇంత ఫిల్టరీ ఇంత పోలీసు ఇంత ఉన్నాయి ఎందుకు అంతం చేయలేకపోయారు నిర్బంధం ఉంది సప్రెషన్ ఉంది ఎక్కడైతే సప్రెషన్ ఉంటుందో అక్కడ రెవల్యూషన్ ఉంటుంది దట్ ఈస్ లా మీరు కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు గతంలో అంటే సపోర్ట్ చేశారు కొన్ని మద్దతుగా నిలిచారు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం తర్వాత వామపక్షాలకి మీకు భావజాలంలో తేడాలు వచ్చాయని విన్నాను ఎందుకు వామపక్షాలకు నాకు తేడా పెద్దగా ఏముండదు కానీ తోపిడిని పోవాలి అంతం కావడం కూడా మార్గాల మీద తేడా ఉంటుంది భారతదేశం వచ్చే వరకు ఒక మార్క్స్ జ్ఞాన సిద్ధాంతమే కాదు ఇక్కడ కులం కూడా ఉంది కాబట్టి పూలే అంబేద్కర్ భావాలను కూడా పరిగణలోకి తీసుకోవాలనేది నా ఆర్గ్యుమెంట్ విత్ ఇన్ ది పార్టీ అంతే కానీ దోపిడి పోవాలన్న దాని మీద ఎవరికి తేడా లేదు కదా మనకు మార్గాలు కానీ గద్దర్ గారు ఈ రకంగా చూసుకుంటే ఎన్నో పార్టీలో అవ్వచ్చు వ్యక్తిలో అవ్వచ్చు లేకపోతే సంస్థలో అవ్వచ్చు ఆర్గనైజేషన్ ఎవరైనా సరే అందరితో మీరు ఏకీభవించినట్టే ఉంటారు మళ్ళీ దూరం జరిగిపోతుంటారు దగ్గరకు వస్తారు దూరం వెళ్ళిపోతారు పెంట కుప్ప మీద మొలిసిన మల్లె మొగ్గను నేను అంతే నా ఐడెంటిటీ నేను ఎప్పుడు ఉంచుకుంటాను గద్దర్తో కలిసి అడుగులో అడుగేసుకుంటూ కలిసి పనిచేయాలంటే ఆ ఎదుటి వ్యక్తికి కానీ ఆ సంస్థకు కానీ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ముందు రెండు క్వాలిటీస్ ఉండాలి ముందు తనకు జన్మనిచ్చిన స్త్రీని గౌరవించాలి తనకు అన్ని అన్నం బట్టలు ఇచ్చిన శ్రామికుని గౌరవించాలి గౌరవించాలి అట్లీస్ట్ సరిపోతుంది రెండు క్వాలిటీస్ ఉంటాయి 1997లో మీకు ఎప్పుడైతే తూటా తగిలిందో అదే టైంలో మీరు ఒక అద్భుతమైన పాట రాశారు ఆ పాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పాటగా బయటకు వచ్చింది నిజమే కదా అమ్మా తెలంగాణ అది రాష్ట్ర పాట అయినా లేదు కానీ ఆ పాట చాలా ఫేమస్ పాట ఫేమస్ పాట బట్ ఆ పాటని ఒక తెలంగాణ రాష్ట్ర గేయంగా చాలా మంది పరిగణిస్తారు ఒక్కసారి పాట పాడండి అమ్మా తెలంగాణ ఆకలికే కలగానమ్మ కమ్మం మెట్టుం అడవులతోని కట్టుకుంది పచ్చని చీర ఆదిలాబాదు ఆకును లిపి పెట్టుకుంది నొసట బొట్టు నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కండ్ల కాటుక కుసుమ పువ్వులు నూరెమ్మ పసుపు రాసుకుందమ్మ కుసుమ పువ్వులు నూరెమ్మ పసుపు రాసుకుందమ్మ ఆ నిండు ముత్తైదా తెలంగాణము ముండబోసినట్టెందుకున్నది అమ్మా తెలంగాణమ్మ ఆకలికే కలగానమ్మ పసుపచ్చ ఆకుపచ్చ నా పరాజి సూపు చూడు ముదుమాణిక్యం అమృతపాలి ముద్దు ముద్దు ముఖం చూడు దేవుళ్ళ కుమారు రూపము నల్ల సరుపు ననుపు చూడు కొంగుకు బంగారమ్మో సింగరేణి సింగరేణి మందామరెంబో ఎండి బంగారము దండిగా ఉన్న ఎండి బంగారము దండిగా ఉన్న బోడి మేడతో గొల్లు నేర్చినది అమ్మా తెలంగాణమ్మ ఆకలికే కలగానమ్మ అమ్మనికు వందనాలమ్మో అమ్మని తేనాలిదమ్మో అమ్మనికు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో ఎట్టుల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గండ్రగొడ్డలి అమ్మా తెలంగాణమ్మ ఆకలికే తెలంగాణ చాలా పెద్ద పాట గద్దర్ గారు మీకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా ఆ ఫ్యాన్స్ మీ దగ్గరకు వస్తారు ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు ఫోటోగ్రాఫ్లు సెల్ఫీలు మెయిల్స్ పెడుతుండొచ్చు మీకు బెస్ట్ ఫ్యాన్ మెయిల్ కానీ బెస్ట్ ఫ్యాన్ కానీ మీరు ఇన్నేళ్లలో ఎవరిని ఐడెంటిఫై చేశారు ఎప్పుడైనా ఆ మూమెంట్ గుర్తుందా మీకు బెస్ట్ మిమ్మల్ని మీరంటే క్రేజీ క్రేజీగా అభిమానించే వాళ్ళు ఎవరైనా గుర్తున్నారా అంటే ఇప్పుడు ఇవన్నీ సెల్ఫీలు అవి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదన్నా ఒక ఉండొచ్చు కోరిక చాలా ఇష్టమైందంటే నేను పల్లెల్లోకి వెళ్ళినప్పుడు
చాలా స్త్రీల మీద పాటలు పాడతాను కదా కోట్లాది లక్షలాది మంది ప్రజలు నిశ్శబ్దంగా వింటారు ఇట్లా ఈ ఫ్యాన్ల లెక్క ఊరుకొచ్చి ఫోటోలు దిగి సెల్ఫీ దేని ఆటోగ్రఫీ ఈ యూత్ లో ఉండేటట్లు ఉండదు ఉండదు వాళ్ళ మీది మీది మాటలకు ఈ రంగులకు పొంగులకు కదలరు వాళ్ళ జీవితం గురించి పాట పాడినప్పుడు వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యారు అంటే వింటారు ఓకే సిరిమల్లెసటు కింద లచ్చుమమ్మో లచ్చుమం నీవు సినబోయి కూర్చున్న వెందుకమ్మో ఎందుకమ్మ నెత్తెంత మాసింది రైకంత జినిగింది కొత్తది గుణ నీకి కైకిలే దొరకదు కుంచి పేల్కలు గట్టి లచ్చుమమ్మో లచ్చుమం నీవు కూలికే పోయినావా లచ్చుమమ్మో లచ్చుమమ్మ మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దోల ఎనుకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ నడుములే ఇరిగన లచ్చుమమ్మో లచ్చుమమ్మ మా మదర్ గురించి రాసిన పాట సో అటువంటి పాటలు అయినప్పుడు స్త్రీలు వాళ్ళు వీళ్ళంటారు ఈ మొత్తం అడిగిన తర్వాత అమ్మ మీ దగ్గర ఉన్న ఒక పైసను ఏదో ఒకటి ఇచ్చిపోమ్మని అలా కొంగు జాటి అలా కూర్చుంటారు స్టేజ్ మీద గొప్ప సీన్ అలా కూర్చున్నప్పుడు మీ పాట నెంజి వస్తుందనమ్మో మాయమాల తగనరి అని పాడి నేను తూటనైనప్పుడు ఆ ప్రజలందరూ అట్లా వచ్చి పైసలు ఇచ్చిపోతారు వందా కింద పిల్లలు ఆడవాళ్ళు తన పసిబిడ్డల్ని ఎత్తుకొని వస్తారు వాళ్ళు ఇస్తారు తల్లి ముసలవ్వ దాచిపెట్టుకున్న ఒక రూపాయ పావులను అది మూడి ఇప్పి ఆ పైస వేసి ముద్దు పెట్టుకుంటాను దట్ ఈజ్ మై మెమరీ దట్ ఈజ్ మై మెమరీ ఇప్పుడు ఇక్కడ ఇంకా కూడా అలాంటి డబ్బులు అలాంటివన్నీ అలా దాచిపెడతాను చిల్లర మళ్ళీ బయట పోయినప్పుడు వాళ్ళని తలుసుకొని అందరికీ పనిచేస్తాను అట్లా వేల రూపాయలు వేరే వాళ్ళు ఇచ్చిన ఈ 20 ఏళ్ళ నుంచి వాళ్ళు అత్యంతంగా దాచిపెట్టుకున్నారు ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే ఇట్లా తలతలలు ఆడిపోతుంది పక్కక్క ఒక 5 రూపాయలు మళ్ళీ ఇస్తా నేను ఇవ్వకపోతే నేను అనుకుంటాను ఆ సీన్ చూడాలి మీరు ఆ కాంట్ ఇమాజినేట్ చనిపోయిన దాచిపెట్టుకున్న రూపాయి 100 రూపాయలకి అది ఇస్తారు వాళ్ళు ఇచ్చి ముద్దు పెట్టుకుంటారు ఇంకా అంతే ఫోటోలు దిగాలి అది చేయాలని అన్నారు వాళ్ళు ఇచ్చేసుకోవాలి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే పసిబిడ్డలు ఎత్తుకొని వచ్చి ఉరుకుతారు ఉరుకొచ్చి బతిలాడతారు అక్క నాకు ఒక 5 రూపాయలు మళ్ళీ ఇస్తే ఇంటికి అంటూ ఉండే కదా సో దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ మనకు నన్ను ఇన్స్పైర్ చేసింది బాగా ఇన్స్పైర్ అంటే వీళ్ళంతా ఫ్యాన్స్ అయితే అదన్నీ ఆ వర్గాల ప్రజలు బట్ నేను అనేది కొంచెం హై సొసైటీలో చాలా మంది ఉంటారు వాళ్ళ 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 ఎఫెక్ట్స్ ఉంటారు ఇప్పుడు వాళ్ళ ఎఫెక్షన్ అనేక రూపాల్లో ఉండొచ్చు కానీ నేను నక్సలైట్గా విప్లవకారుడిగా వాళ్ళు ప్రేమగా చూస్తారు అంటే ఇప్పుడు రోడ్డు మీద పోతే తెలుస్తుంది మేము మొన్న ఒక దగ్గర పోయినాం ఇక్కడ ఈ కారులో వెళ్తున్నాం ఆ కారులో ఒక ఆయన 2 వీలర్ మీద ముస్లిం ఆమె ఇట్లా బుర్క వేసుకుంది పిల్లవాడిని ఎత్తుకున్నారు ఈ ప్రెసిడెంట్ టర్న్ దగ్గర విశ్వేశ్వర దగ్గర తిరుగుతున్నాం ఆ తిరుగుతున్నప్పుడు అద్దంలో నుంచి ఆ పూరగ పిల్లవాడు చూసాడు దాదా అని దుంకులాడుతున్నాడు ఆ బండి ఇట్లా అవుతుంది చిన్న పిల్లవాడు తాత అని అర్థం కాలేదు చూస్తే నన్ను చూశారు సో ఆ బండి తీసుకొని వచ్చారు తీసుకొని వస్తే అది నన్ను ముద్దు పెట్టుకున్న తర్వాత ఊరుకున్నాడు అట్లా మీకు ఇప్పుడు రోడ్డు మీద పోతే యూ కాంట్ ఇమాజిన్ వాళ్ళంతా నన్ను చూడంగా నేను అవుతుంటారు 2 వీలర్ మీద పోయిననుకో వాళ్ళ భార్య భర్తలు పోయినా ఇట్లా అని చూసి నవ్వుతారు వాళ్ళు బండి స్లో చేస్తారు చేతులు ఊపుతుంటారు 1000s in lakhs మీకు కేవలం తెలంగాణలో మాత్రమే కాదు తోట్ ఇండియా రాయలసీమ తోట్ ఇండియా తోట్ ఇండియా ఎక్కడ పోయినా కానీ ఆ పాటకు అట్లా ఉన్న శక్తి ఆ పాటలకు సాహిత్యానికి ఉన్న శక్తి వాళ్ళు నేనే కాదు ఎవరైనా కానీ ఆ పాటలు అందుకే వాళ్ళు మనం నేనేమనుకుంటా ఏమి ఇవ్వకుండా నన్ను చూసి నవ్వుతున్నారు ఆనందపడతారు ఎవరైనా కానిస్టేబుల్ తీసుకో చీఫ్ మినిస్టర్ తీసుకో వాడు గూండా తీసుకో రౌడీ షీటర్ తీసుకో నన్ను చూడగానే పరవశించిపోతాడు అన్నట్టు పరవశించిపోతాడు తాగుపోతాడు చూసుకో సై వెనుక పెట్టుకుంటాడు బార్ షాప్ కూడా ఉన్న యూత్ నన్ను చూడని వెనుక పెట్టుకో అన్న బాగున్నావా అంటాడు అటు పోయినాక మళ్ళీ తీస్తాడు పరవశించిపోతాడు దట్ ఈస్ ది కాంట్రవర్షన్ దట్ ఈస్ ది వాటర్ రిప్లేస్ పరవశించిపోతాడు స్త్రీలు పిల్లలు స్త్రీలు అసలు నేను మా విలేజ్ పోయినప్పుడు ముస్లిమ్స్ అలా భర్త ముంగడిని వచ్చి అలైవ్ అలై తీసుకుంటారు వయసు అమ్మాయిలు
అని ఎవరికి ప్రపంచంలో అసలు రేర్ అన్నట్టు చాలా రేర్ ముస్లింస్ అట్లా ఉంటారు కానీ అట్లా వచ్చి మొగన్ మోడి వచ్చి అలేబలే తీసుకుంటారు ముద్దు పెట్టుకుంటారు చాలా మామూలుగా ఇలా నిత్య జీవితంలో ఇలా ఇవన్నీ క్రమంగా జరుగుతున్నాయి బట్ మీకు అదర్వైస్ రిలాక్సేషన్ ఏంటి గద్దర్ గారు అంటే జనరల్ గా ఒక లీజర్ టైం లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు సినిమాలు చూస్తారా నేను చాలా తక్కువ చూసి థియేటర్ కెళ్లి సినిమాలు చూసనే చాలా తక్కువ అందరూ ఇంటర్నెట్ పోయి చూస్తాను కానీ టీవీ చాలా తక్కువ టీవీ టీవీ కూడా న్యూస్ గాని అవి గాని చూస్తాను కానీ ఎక్కువ నేను ఈ రోగాలు ఎక్కువ ఇష్టపడతా ట్యూన్స్ ప్రజల రాగా మెంటల్ థెరపీ ఓకే దాంతో ఆనందాన్ని ఎంజాయ్ చేస్తాను ఎక్కువ కేవలం ఇలాంటి పాటలు గేయాలు విప్లవాత్మకమైన రచనలు వాటి మీదే మీ ఫోకస్ ఇంట్రెస్ట్ ఉంటుందా లేకపోతే మిగతా మ్యూజిక్ కూడా వింటుంటారా ఏమైనా సినిమా పాటలు క్లాసికల్ ఇప్పుడు వడ్డిందంతా క్లాసికల్ కదా నాకే నాకే చగే చానా సరే సగే సానిగా సరిగం రిగమం గమపం సని సానా సాని గానా సరే సాగానిగా సనే సనే నాగా సరే సాగానిగా అన్నీ ఉంటారు క్లాసికల్ ఇవన్నీ మ్యూజిక్స్ రాగాలకు సంబంధించిన అన్ని చాలా ఎంజాయ్ చేస్తాను ఏమైనా సినిమా పాటలు వచ్చా మీకు తక్కువ అసలు అంటే చాలా ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అంట కదా మీరు ఎవరు ఫ్యాన్ కాదు అందరు ఫ్యాన్లే సినిమాలో అందరం ఫ్యాన్ అని కాదు కానీ వాళ్ళ సీన్స్ కొన్ని ఇప్పుడు కర్ణుని పాత్ర అలాంటివి వేసినప్పుడు చాలా నాగేశ్వరరావుది మేము ఇక్కడికి థియేటర్ ఉంది ఫస్ట్ కుడియడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో అలాంటి ఓల్డ్ సాంగ్స్ అని వింటా చాలా ఇష్టం అనమాట అలాంటి చాలా ఓల్డ్ సాంగ్స్ ముఖేష్ అవి ఇవన్నీ ట్యూన్స్ అన్నీ వింటా ఉంటా చాలా జీవితాన్ని కొన్ని సినిమాలలో కూడా జన్మలు కూడా సినిమాలు వేరే టైమింగ్లో భక్తి గీతాలు అన్ని చాలా బ్రహ్మాండంగా వింటుంటా ఏమైనా ఒకటి రెండు మా కోసం ఇక్కడ శతకాలు సూత్రాలు అని చాలా వింటూ ఉంటాం అలా భక్తి గీతాలు కూడా చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ మొన్న ఈయన పేరేంటి ఈ భగవద్గీత ఉట్టిగా ఉన్నాం పెట్రానలో పెట్టించిన భగవద్గీత అది ఈయన మన గంగాధర శాస్త్రి గారిదే ఆయన దేవుడితో పెట్టించినాం నాకు ఆయన పేరు ఘంటసాల చాలా ఇష్టం ఘంటసాల గారు ఆయన వాయిస్లో అట్లా వింటుంటానండి ట్యూన్స్ రకరకాల పాప జానపద ఫోక్ ట్యూన్స్ ఎక్కువ ఇష్టం వరల్డ్ ఇండియా వైడ్గా నేను అందులోనే ఫేమస్ అయితే జానపద తెలుగు పాటలు తెలుగు సినిమా పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి కదా జానపద సినిమా పాటలు అక్కడ త్రౌట్ ఇండియాలో ఉండేది నేను ఎక్కువ పాటలు రాసిన జానపదరు కానీ హానిగా నీగా ఇది గుజరాతీ ట్యూన్ చాలా అంటది మనే కాళీ పగతియారమ్మవాదేవ్ ఏ కృష్ణుడా నా ముఖంలో ముఖం పెట్టి చూడకరా పిచ్చోడ నేను పెళ్లి చేసుకున్నా గుంగట్ నైవుటాతం నువ్వు ఊరికే నన్నెందుకు ముఖం చూస్తావు నా కాళీ పగతియారమ్మనాదే నేను ఈ కాళ్ళతో ఆడుతుంటా నువ్వంటే ఎంత ప్రేమనో తెలుసా నేను ఆడి ఆడి ఆ నెత్తురుతో నీ బొమ్మను గీస్తాను అంటది దట్ ఈజ్ లవ్ అంటది చాలా ఫేమస్ నేను గుజరాత్లో పాడేవాని గుజరాతీలో ఈ పాట అట్లా త్రూట్ ఇండియాలో మరాఠీ హిందీ ఇంగ్లీషు ఆ ట్యూన్స్ వినడము రాగాలు ప్రజలు ఎవరు ఇట్లా పాడుకుంటూ పోయేటి అవన్నీ క్యాచ్ చేస్తుంటా స్త్రీల గొంతులో ఉన్న పాట చాలా ఇష్టం లక్షల వేలాది ట్యూన్స్ పాటలు వింటూ ఉంటాను విని మళ్ళీ నా ల్యాబ్కి వచ్చి ప్రయత్నం చేసి మళ్ళీ కొత్తవి తయారు చేసి రాసి తిరిగి జనంలోకి పోతాను ఈ మధ్య ఈ పిల్లవాడు లింగమాంబ భజన మండలి అని ఉంది బన్సిలాల్పేటలో అంటే అక్కడనే శ్మశాన వాటికల్లో ఉండి అక్కడనే ఉండి అక్కడ మేము అప్పుడు వినేటిది మొన్న పోయినాం అక్కడనే పోయి అక్కడనే శ్మశాన వాటికల్లో ఉండి రెండు మూడు రోజులు భజన విని వచ్చిన శ్మశాన వాటికలో అక్కడనే ఉంటుంది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అక్కడనే పెడతాను ఇక రేపటి నుంచి అక్కడ ఉంటాను అంటే అక్కడ వాడు జాసు అంటాడు కదా ఈ చోటనే అంటాడు ఇక్కడే వాడు కానీ అది అక్కడ ఇక్కడ బన్సిలాల్పేటలో ఉంది ఆమె చాలా ఫేమస్ భజన మండలి ఈ అబ్బాయి అక్కడనే రేపు నాకు ఏప్రిల్ 6th నాడు వీలే పాడతారు నా మీద పాట మాతా లింగమాంబ భజన మండలి బ్యూటిఫుల్ వాళ్ళని పాడిపిస్తున్నాం అంటే ఆ సమాజం ఎట్లా అక్కడ కులం లేదు మతం లేదు వర్గం లేదు ఆ శ్మశాన వాటిక ముందలగడ్డకి అక్కడ ఉండి అక్కడనే జీవించి అక్కడ వాయిస్తారు భజన చేస్తారు ఫేమస్ ఆయన అనేక సినిమా ట్యూన్లో పాటలు రాశాడు ఆమె కూడా చనిపో మతం ఆమె కూడా చనిపోతామని రాసి సో అట్లా సుంటి పాటలు చాలా ఇష్టం శివుని శివైట్స్
ఇవన్నీ భక్తులు కీర్తనలు అన్ని చదువుతుంటా చదివేదానే విప్లవీకరిస్తా నేను భద్రాచలం పోయినప్పుడు పత్రిక విలేకరులకు అమ్మతోడు చెప్పాను ఎవరిని మొక్కినంటే సీతను మొక్కినాను సీతను మొక్కారా రాముని టెంపుల్ పోయినా కదా అది కూడా పెద్ద చర్చ అయింది కదా ఎవరిని మొక్కినంటే వాళ్ళు భద్రాచలంలో రామాలయం మునిగిపోతా సీతగడ మునిగిపోతా అన్నారు జర్నలిస్టులు పోలవరం కడితే పోయినాం పోయిన తర్వాత పూజారి అది ఇదంతా చెప్పి అంత అయిపోయిన తర్వాత మొక్కినాం మొక్కం అంటే మొక్కిన తర్వాత ఆడు ఇది పెట్టింది శటకోపం పెట్టుకోవాలి కదా ఆడి పోయినా ఆవిడ వాళ్ళు అడిగిన పత్ నిజంగా చెప్పు నువ్వు ఎవరిని ప్రేమ ఎవరిని మొక్కినావు అన్నాడు అంటే నేను నిజంగా సీతను మొక్కినా అని చెప్పాను ఎందుకు అన్నాడు సీత అంటే నాకు చాలా ఇష్టం సీతలో ఆయన చెప్పినట్టు ఎవరు రామాయణ వాల్మీకి రాసిన కదా సీతలు అదే అంటాడు సీతలో రెండు ఉన్నాయి విశ్వాసము ప్రేమ కానీ రాముని కుట్టి ప్రేమనే తెలుసు సో ఆమెను మొక్కి ఆయన విశ్వాసం లేదు లేదా లేదు ఏడు సీతకు రెండు ఉన్నాయి విశ్వాసము ప్రేమ ఆ రెండు ఉన్నది కాబట్టి మహాతల్లి అయిపోయింది సో అట్లా చాలా విషయాలు నా జీవితం పొద్దుగా లేచుండి పొద్దుదాకా అనేక మంది డిస్కస్ చేయడము రాయడము పాటలు ఇప్పుడు ఇన్ని గంటలు అయింది మీతో మాట్లాడము చేయడము దాంట్లోనే ఆనందం ఉంటుంది గద్దర్ గారు జనరల్గా ప్రతి మనిషికి కొన్ని కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఆనందం కోపం ఆవేశం ఇలాంటివి కలుగుతుంటాయి భయం వీటిలలో మీకు అసలు అసలు లేదు అంటే ఏంటండి ఏమైనా లేవు అంటే ఏమి లేవు అసలు అన్నీ ఉంటాయి కదమ్మా భయం ఉందా మీకు అన్నీ ఉంటాయి కదమ్మా దేనికి భయపడతారు మానవుడైనప్పుడు అన్నీ ఏదైతే మన భయము బాధ ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఉండకుండా స్పంది ఏది లేదు అనడం అది తప్పు అవన్నీ ఉంటాయి ఏవి ఒక్క దాన్ని జయించడమే మనం చేయవలసిన పని బాధ ఏమనుకుండేది ఆయన అంటాడు మహాకవి శ్రేయవారు మన చరవణరా ఇంటింట చీకటే ప్రతి కంట కన్నీరే రాజ్యమెవడికొచ్చరో రాజన్న సుఖములెవడికి దక్కెరో ఇంటింట చీకటే ప్రతి కంట కన్నీరే రాజ్యమెవడికొచ్చరో రాజన్న సుఖములెవడికి దక్కెరో ఒళ్ళొంచి కష్టించి రాజనలు పండించ గరిచెలెవరి వినిండెరో గంగన్న కడుపులెవడివి ఎండెరో ఆయనకి అర్థం కాలే అమ్మ ఎవడు చూసినా ఏడుపే ఎవడు చూసినా బాధలే మరి ఎవడు సుఖంగా ఉన్నాడు అనుకున్నట అట్లనే బాధలు కష్టాలు కన్నీళ్ళు భయము ఇదంతా నాకు లేదన్నది కరెక్ట్ కాదు ఉంటే అందరికీ దాన్ని జయించాలి ఓకే దాన్ని జయించాలి దాన్ని జయించడమే నాకు లేదు నేను భయపడ అట్లా కరెక్ట్ కాదు ఆఖరిగా గద్దర్ గారు భూమిచ్చే ముందు తెలంగాణ ప్రజల్లో అశేష తెలంగాణ ప్రజల్లోనే కాకుండా తెలంగాణ ఏతరుల్లో కూడా మీరు ఒక జైబోలా తెలంగాణ సినిమాలో మీరు పాడిన పాట భయంకరమైన స్ఫూర్తిని నింపింది ఆ పాటతో మనం ముగిద్దాం భయంకరమా అద్భుతమైన పోలి బ్రహ్మాండమైన భయంకరం అంటే మనం మనం భయపడటం కాదు ఎదుటి వాళ్ళకి భయం కలిగించే ఆ పాట చాలామంది ఉట్టి పాటగానే చూశారు అక్కడనే స్ఫూర్తి అంటే ఎనాలిసిస్ చేయలేదు అది ఒక మేనిఫెస్టోగా చెప్పాడు అంటే నా తెలంగాణ ఈ విధంగా ఉండాలని అందుగురించే ప్రజల్ని అట్లా కదిలించింది పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అంటాడు అంటే మా అమ్మ చెప్పేది నడిసేవాని తువ్వ ఉడుస్తుంది కూర్చున్నవాంది చెదలబడుతుంది అంటే ఎప్పుడు చలనంలో ఉంది తెలంగాణలో తెలంగాణ ప్రజలు పొట్లాడుతూనే ఉండాలి దాని అర్థం పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అది కోట్లాది కోట్లాది ప్రజలలో పోరు అనేది ఉంది కాబట్టి తెలంగాణ రెండవ దాంట్లో ఏమంటాడు మా భూములు మాకు అని తిరగబడ్డారు అంటే భూమి మనది ఆయన చెప్పినట్టు నీళ్లు నిధులు కాదు గద్దర్ చెప్పేది అందుగురించి ఇప్పుడు త్యాగాల తెలంగాణ కోసం తయారుగమ్మని చెప్తున్నా అది అది భౌగోళిక తెలంగాణ కరెక్టే శంకర్ ఆయన జయశంకర్ చెప్పింది కానీ ప్రజల సమస్య త్యాగాల తెలంగాణ త్యాగాల తెలంగాణ కదా అందుగురించి మా భూములు మాకు అంటాడు మా నీళ్లు మాకు అంటాడు ఇక్కడ రాబోయే యుద్ధాలన్నీ నీటి యుద్ధాలు అవుతాయి మా నీళ్ళు మాకంటే అప్పుడున్నప్పుడు నీకెంత టీఎంసో మాకెంత టీఎంస్ అనేది అది కానీ ఇప్పుడు కూడా ఉన్న నీళ్ళల్లో కూడా మరి మాకు కూడా పంచాలని ప్రకృతి మా వనరులు మాకు అంటే ఇక్కడ ఉన్న సింగరేణి ఇవన్నీ మాకు కావాలి మా ప్రేమలు మాకు మా పాలన కూడా మాకు అది అమరుల స్వప్నం
నువ్వు అమరులు తిరుగుబాటు చేస్తూ ఉంటారు దట్ ఇస్ ఎ ప్రికాషన్ టు దిస్ హెచ్చరిక ఈ పాలకులకు తెలంగాణ సో ఆ పాట ఇప్పుడు కాదు ఎప్పుడు బండెనక బండెట్లా ఉందో ఆ దశలో ఈ పాట కూడా ప్రజల పాట కాబట్టి అది ఉంటది అది నెరవేరనంత కాలము లాస్ట్ స్టడీ అని చెప్తాను అనుకుంటే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటాడు ఓ ఉదయిస్తున్న సూర్యుడా మాటను పల్లకి కల్పేస్తాడు ఓ ఉదయిస్తున్న సూర్యుడా వందనం అంటాడు ఓ సూర్యుడా నువ్వు ఉదయించవు అస్తమించవు నేనే నీ చుట్టూ తిరుగుతున్నా అంటాడు మళ్ళీ ఎనాలసిస్ చెప్పేసేస్తాడు అక్కడి నుండి నువ్వు తీసుకొని పోతాడు భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు బలే 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 హా అక్కడ స్ట్రెచ్ చేసి చెప్తాడు ఆ బలే బలే హా అనడానికి భజనలో ఉంటుంది అన్నిట్లలో ఉంటాయి కవాలీలు ఆ దెబ్బ కొడతాడు చాప్ కొడతాడు చాప కొట్టరు కొట్టు చాప కొట్టాడు అట్లా ఎండ్ చేస్తాడు బలే 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 హా అన్నాడు మా భూములు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా హా కొనియమనలే వాళ్ళు నాకేవైతే భూములు ఉన్నాయో మేము బిచ్చగాలం కాదు మేము దున్నుతున్నాం తరాల నుంచి ఉన్నది భూమి నువ్వు కొనిచ్చేయడం ఎందుకు మా భూమి మాకు కావాలి దట్ ఈస్ మోర్ రాడికల్ అది రిఫార్మిస్టిక్ అది భౌగోళిక తెలంగాణ స్లోగన్ ఇది త్యాగాల స్లోగన్ గోదావరి అలల మీద కోటి కలల గానమ కృష్ణమ్మ పరుగులకు నురుగులారమ మా నీళ్ళు మాకేనని బలే 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 హా కత్తుల కోలాటమ కన్నీటి గానమ కోరు తెలంగాణమ కోట్లాది ప్రాణమ కోట్లాది ప్రాణమ అంటాడు కోటి ఎకరాల భూమి అంటే ఎత్తిపోతల పథకం ద్వారా ఈ కోటి ఎకరాల భూమి ఆ నీళ్ళు ఎవరికి పోతున్నది అనేది అడుగుతున్నాడు నేను నీళ్లు తెచ్చిన నిజమే కానీ అది కూడా చెప్పు ఆ నీళ్లు ఎవరెవరికి ఎంత రేషియోలో మారుతుంది కింద ఉన్నోడికి భూమి లేనోడికి ఎట్టి మాదిగోనికి ఎన్ని ఎంత నీళ్లు బారిచ్చినావు ఎంత వాడు డబ్బులు పే చేసిండు నీకు ఆ చెరువు కింద అక్కడ ఉన్నటువంటి భూములలో ఏం మార్పు రాకుండా నీకు వానికి 20 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి వానికి ఎంత బారుతున్నాయి ఆ కోటి ఎకరాలలో భూమి ఎట్లా ఎవరెవరికి ఉందో చెప్పాడుతున్నాడు పాటలో అప్పుడు మేము సాటిస్ఫాక్షన్ అవుతాం ఓహో కోటి ఎకరాలలో 99 లక్షల ఎకరాల భూమి మేమెంతో మాకంత ఉంది కాబట్టి వాళ్ళకు పోయినాయి 10 లక్షల ఎకరాల భూమి మీకు వచ్చింది ఓకే అర్థమైందా మీకు బ్రహ్మాండంగా అడవి తల్లి గుండెలోన రగల్ జండ రాగమ సింగరేణి గలులల్లో పేలుతున్న శబ్దమ తరలిపోయ వనరులల్లో తల్లడిల్లే ప్రాణమ హా నిలువున దోయబడ్డ తల్లి తెలంగాణమా కల్వారుల గానమ కల్వారుల గానమ అంటాడు అడవి తల్లి గుండెలో ఎంతమంది గిరిజనులకు ఈ మొత్తం తెలంగాణ రాకముందున్న గిరిజనులకు ఏం జరిగిందో లెక్క చెప్పు మేము టూరిజం చేసేసినాం కాదు చెయ్యు వద్దంటలేం సింగరేణి గలలల్లో పేలుతున్న శబ్దమా ఆ సింగరేణి బొగ్గులలో ఓపెన్ కాస్టింగ్లు వద్దని చెప్పినాం ఓపెన్ కాస్ట్లు మందైనా ఉన్నాయా ఉంటే ఒకవేళ చేస్తే ఎందుకు చేసినావో చెప్పు తరలిపోయి వనరులల్లో తల్లడిల్లే ప్రాణం ఎన్ని గుట్టలు పోయినాయి ఎంత ఉసుక పోయింది ఎంత వనరులు పోయింది ఎంత బాక్సైడ్ పోయింది ఎటెటు పోయింది ఫ్యాక్టరీలు అయినాయా నిలువున దోయబడ్డ తల్లి తెలంగాణమ ఇంత ఇంత పెద్ద వేసి పంపిస్తాం తల్వారు నువ్వు నిలువున దోస్తే తల్వార్లు ఎత్తామని ఇక రెండో లైన్కి వస్తాడు విడిపోయిన బల్దమ ఎడబాసిన గీతమ ఎదల నిండగాయమ హా
పువ్వు పుప్పొడిలో పవిత్ర బంధమా పరమాత్ముని రూపమ పవిత్ర బంధమా పరమాత్ముని రూపమ మాకు ఆంధ్ర తెలంగాణ అయిన ఎవరైనా మా పేదల మాకేం సమస్య లేదు వాళ్ళు కూడా ఉండని ఇంకా వాళ్ళు ఇంకా దోపిడి చేసుకుంటోల పట్ల నీ స్టాండ్ ఏంది అని అడుగుతున్నాడు ప్రజలు ఉండని ఎంత రేషియల్ ఉన్నారు వాళ్ళు అధికారం లేకుండొచ్చు కానీ గుంజుట్లు ఎక్కడ ఉన్నారు లాస్ట్ కంటాడు రాచరికం కత్తి మీద కొట్ర రాచరికం కత్తి మీద నెత్తుర్లా గాయమ దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమ ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమ హా మా పాలన మాకేనని మండుతున్న గోలమా అమరవీరుల స్వప్నమా అమరవీరుల స్వప్నమా అదే ఇప్పుడు ఆంధ్ర వలస తూటాలు పోయినాయి కానీ మొత్తం తూటాలు పోలే మీ దగ్గర ఉన్నాయి ఆ తూటాలు రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయమ రాచ కొడుకు రాజే కావాలి మంత్రి కొడుకు మంత్రి కావాలి అన్న పరంపర నడుస్తుందా లేకుంటే లేదా దొరవారీ గడులల్లో నలిగిపోయిన న్యాయమ ఆ గడులు తమ నెత్తురుని దారపోసిన గడులల్లో బాంచలను ఈపుల మీద రాళ్ళు ఎత్తేసి అమ్మాయిల్ని చేర్చిన ఆ గడులకు ఆ గడులు తీసేసి బడైతుందా లేకుంటే గడులకు సున్నం వేస్తున్నారా ఏమేస్తారు ఎట్లా అవుతుంది అక్కడ ఏం మార్పు జరిగింది సో ఆ పాట ద్వారా సంధించిన ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగా ఉన్నాయి అంటే అందుకే తేగాల తెలంగాణ కావాలంట లేకుంటే నేనడగండి మా పాలన మాకేనని మండుతున్న గోలమా అమరవీరుల స్వప్నమా మా పాలన కావాలి కానీ ఆ పాట రాసింది కేసీఆర్ గారే కదా ఏదమ్మా ఆ పాట రాసింది ఏది జైబోలో తెలంగాణలో అంటున్నారు ఏ పాట రాసిండు జైబోలో తెలంగాణలో ఒక పాట కేసీఆర్ గారు రాశారంట కదా కేసీఆర్ గారడి చేస్తుండు గడబడి చేస్తున్నాడు మందిని ముంచుతున్నాడు అది కేసీఆర్ రాశాడు అది జైబోలో తెలంగాణలో కొన్ని లైన్లు నాయే ఉన్నాయని ఆయన మొన్న అసెంబ్లీలో చెప్పిండు అది మన అందశ్రీ రాసిండు కదా జయ జయ హో తెలంగాణ జనని అందులో ఉంది ఇది పొడుస్తున్న పొద్దు నేను జైబోలో తెలంగాణలో ఒక పాట ఓ పాట కేసీఆర్ గారు రాశారు బ్రహ్మాండం అదే ఇప్పుడు ఆయన మీదనే పాడుతుండ్రు గారడి చేస్తుండ్రు గడబడి చేస్తుండ్రు మమ్ముల ముంచుతుండ్రు అనేది పాట ఆయన రాసింది ఇప్పుడు అందరు ఆయన రివర్స్ మీద ఆయన మీదనే పాడుతుండ్రు గారడి చేస్తుండు అని గమ్మత్తుగా ఉంటుంది అందు నుంచి ఇక్కడ మన కేసీఆర్ ప్రభుత్వాలు అని కాదు నాది పాలకపక్షం కాదు ప్రతిపక్షం కాదు ప్రజల పక్షం ఎస్ ప్రజల పక్షం నుంచి పాడుతున్నాను అందుగురించి ఇప్పుడు పాడిన పాటలో ఏంటంటే మనకి చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పాట అట్లా మూగింది అది ఇప్పుడు కూడా ప్రజలలో ఉంది అది మిగిలిన ప్రశ్నలే మీరు అన్నట్టు అందుకే త్యాగాల తెలంగాణ అనేటటువంటి మరో ఉద్యమం నాంది పడ్డది పడ్డది నడుచుకున్నాం ఊరుకోరు కదా ప్రజలు ప్రజలు ఇప్పుడు అయితే గద్దర్ గారు ప్రస్తుతం 70లకు అడుగు పెడుతున్నారు 70వ ఏట అడుగు పెడుతున్నారు వెన్నులో ఒక బుల్లెట్ ఉంది ఆరోగ్యం క్షీణిస్తుంది కానీ ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది ఎక్కడి నుంచి ఆ తెగింపు ఇంకా మిగిలింది ప్రజలు చాలా స్ఫూర్తి ఇప్పటిదాకా ఎన్ని గంటలు పాడిన డయాబెటిక్ పేషెంట్ ప్రజల పట్ల ఉన్న ప్రేమ నేనే కాదు చాలా హిస్టారికల్గా ప్రజలు పోయేటు కవి వాడు ప్రజల్ని ప్రేమించినంత వరకు వాళ్ళ శక్తి ట్రాన్స్ఫార్మ్ అవుతుంటుంది మనకు మేము కూడా అట్లా అనుకుంటుంటే వీడు మేకనెట్లా కొరికిండ్రా పోతరా చూడని గావు పట్టేటప్పుడు ఆయన కోరుకుతున్నాడు అంతే ప్రజలు ఇచ్చేటటువంటి శక్తి ప్రజల పట్ల నువ్వు ఎంతవరకు కమిట్మెంట్ ఉంటావో అది శక్తి వచ్చేస్తుంది ట్రాన్స్ఫార్మ్ అయితే చాలా థ్యాంక్స్ కదా థ్యాంక్ యూ సో మచ్ హలో హలో మై డియర్ హలో హలో మై డియర్ బ్రదర్ వర్కర్ సిస్టర్ లుక్ ఎట్ మీ లిజన్ ఎట్ మీ దిస్ ఈస్ ది డైలాగ్ బిట్వీన్ ప్రేమ అండ్ మీ And you see in the I dream. You see this dialogue in IDM. Thank you very much.